కేవలం అధికారానికి లొంగని గడ్డు సమస్య గుటొచ్చింది. దేశాన్ని కొల్లగొట్టుకు దోచుకునే ఓ ముఠ ఈ మధ్య మరీ విజృంభించింది. ఆ ముఠాకి సంబంధించిన విషయాలు డిపార్ట్మెంట్ కి తెలిసినంత వరకు ఈ ఫైల్లో ఉన్నాయి. స్టడీ దెమ్. నీ బాధ్యత ఈ క్షణం నుంచే ప్రారంభమవుతుంది. బట్ డోంట్ ఫర్గెట్ యు ఆర్ ఫైటింగ్ విత్ ఎ డెడ్లీ ఎనిమీ. ఓకే ఓకే విజయ్ సార్, స్టడీ చేశావా? చూస్తున్నా. దుండగుల చర్యలు మరీ మితిమీరిపోతున్నాయి. దోపిడీలు దొంగతనాలు ఎక్కువవుతున్నాయి.
ఓడలను బ్లాస్ట్ చేస్తున్నారు, రైళ్లను పడగొడుతున్నారు, ఆహార ధాన్యాలను ప్రజలకు అందకుండా చేసి కరువును సృష్టిస్తున్నారు. మనం వెళ్ళనే తగిన చర్య తీసుకోకపోతే మన డిపార్ట్మెంట్ కే అవమానం, దేశానికే తీరని నష్టం. చచ్చిపోవాలి. చచ్చిపోతాడు బాస్, చెప్పినా చెప్పకపోయినా చచ్చిపోతాడు. కానీ ఒకటింది బాస్, ఆ డిఎస్పీ విజయ్ భాస్కర్ ఉన్నాడు చూశారు, అసాధ్యుడు, డ్యూటీ తప్ప మరొకటి తెలియని మూర్ఖుడు. అతని ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసే ప్రతి పనికి అడ్డు తగులుతున్నాడు. రఘు లాంటి చురుకైన వాళ్ళందరినీ ఏరి పారేస్తున్నాడు. కానీ ఇక్కడ చిక్కొచ్చింది బాస్, ఆ ఐజీ విశ్వనాథ్ డిఎస్పీని తన కన్న కొడుకులాగా చూసుకుంటున్నాడు. ఐజీ ఏమో తమకు ప్రాణమిత్రుడు, లేకపోతేనా డిఎస్పీ విజయ భాస్కర్. ఆ విషయం తరువాత, ముందు రఘు. రఘు ఎవడా దుర్మార్గుడు? ఎవరి నన్ను అర్థం చేసుకోండి సార్, నేనేం చెప్పలేను. ఒక్క మాట నోటే నన్ను తప్పుతారు సార్, తప్పుతారు. లేకపోతే నేను పోతే నా చెల్లెలు ఈ ప్రపంచంలో ఒంటరిదైపోతుంది సార్, ఒంటరిదైపోతుంది. నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. నేను ఇక్కడి నుంచి సరాసరి నీ చెల్లెల దగ్గరికే వెళ్తాను. నీ దొంగ బతుకంతా అంతా చెప్తాను. ఇదంతా బుకాయింపు కాదు, నీ చెల్లెల గురించి నాకు బాగా తెలుసు. ఆ అంగుటిలో ఖాళీలో తగ్గుతుంది. పేరు సుజా. నా మాట వేసు సార్, వద్దు సార్, వద్దు. దానికే చెప్పకండి. ఈ అన్నయ్య ఇలా దిగదారిపోయాడని తెలిస్తే దాని గుండె పగిలిపోతుంది సార్, పగిలిపోతుంది. నాకు ఒక్క మాట, జస్ట్ వన్ మోర్. ఎవడు నీ బాస్ పేరేంటి? రఘు. దీనివల్ల నీకు నీ చెల్లెలకి మంచి జరుగుతుంది. జరిగేది నేను చూస్తాను. ఎవరు వాడు? వాడు పేరేంటి? ఈ నగరంలో కల పేరు వచ్చిన వ్యాపారాన్ని, పెద్ద మనిషిని ఈ దౌర్భాగ్య ముఖాలో లాగా నేను చిక్కులేదు. ఐ కాంట్ బిలీవ్ ఇట్. లయన్ జగదీష్ చంద్ర. ఐ కాంట్ బిలీవ్. చెప్పినా మీరు నమ్మదని నాకు బాగా తెలుసు. తప్పుడు పనులు చేయించే వద్ద మనిషి లాగే ఉంటాడు. వాళ్ళంటే పేదవాళ్ళే వాళ్ళ విషపు కోర్లకు చిక్కి బలైపోతుంటారు. కానీ ఒక్కరి మాత్రం నిజం సార్, నేను నోరు దాటి చక్కగా ఎదురుస్తుంది. అప్పుడు అప్పుడు నా సాగుని ఎవరు ఆపలేదు సార్. స్టేషన్కి మా కోసం వస్తావుగా? వస్తానమ్మా. నా చాక్లెట్ బిస్కెట్లు తీసుకురావాలి. నన్ను నాకు కలర్ బాక్స్ కావాలి. రాజు నా ఫోన్ అవుతులే. రాజు, మీరిద్దరూ దెబ్బలాడుకోకుండా బుద్ధిగా ఉండాలి. సరే ఆంటీ ఫోన్. నేను వీళ్ళ ఆఫీస్ ఫోన్ చేయొద్దని చెప్పాను, వింటేగా? అది కాదమ్మా, నాకు కొంచెం పని ఉంది. నేను బహుశా స్టేషన్ కూడా రాలేకపోవచ్చు. అదేం కుదరదు, నువ్వు తప్పకుండా రావాలి, లేకపోతే పిల్లలు చిన్నపుచ్చుకుంటారు. లేదమ్మా,
నా పని చాలా అర్జెంట్. సాధ్యమైనంత వరకు పని పూర్తి చేసుకుని రావడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ రాలేకపోతే. ఏమన్నా ఏమైనా జరిగిందా? డాడీ ఎక్కడ? డాడీ ఆయన రూమ్ లో ఉన్నారమ్మా. సరే, డాడీని తప్పకుండా స్టేషన్ క్రమను. నువ్వు కూడా ఎలాగైనా రావాలి. అలాగే. నో జగదీష్, నో, నా మాట ప్లీజ్. నా పుట్టినరోజుకి నీకు 30,000 ఖర్చా? నాన్ సెన్స్ మ్యాన్, షియర్ నాన్ సెన్స్. పోనీ ఓ పని, ఆ 30,000 నాకు ఇచ్చే క్యాష్. ఐడియా పోలీస్ ఒక పేరు మోసిన వ్యాపారి దగ్గర 30,000 అంతం తీసుకున్నాడని రేపు పేపర్లన్నీ రాస్తాయి. ఐఎమ్ టాకింగ్ టు మై బెస్ట్ ఫ్రెండ్ లాయర్. నో నో, డోంట్ పుల్ మై లెగ్. జగదీష్, నా పుట్టినరోజుకి నీలాంటి ప్రాణమిత్రుల బెస్ట్ విషెస్ ఉంటే చాలు. ఓకే, నువ్వు మర్చిపోయావేమో. ఆ రోజు భద్రాచలంలో ఆ రాత్రి జరిగిన రైడ్లో నువ్వు నన్ను కాపాడి ఉండకపోతే ఈ రోజు ఈ బర్త్డే లేదు, ఈ ఐజీ ఉండేవాడు కాదు. చూడం చూడం, ఎవరు లేరు మా విజయ్. జగదీష్, ఈ ప్రపంచంలో నేను ఇద్దరు ఫుల్స్ అంటే పడితేస్తాను. ఒక లయన్ నువ్వు, రెండు మా విజయ్ పులి, లయన్ అండ్ టైగర్. వాయిస్ లౌడ్ స్పీకర్లో అనౌన్స్ చేయమన్నా చేస్తాను. ఓ మై గాడ్, ఐఎమ్ వెరీ లేట్. తర్వాత మాట్లాడుకుందాం. నో పార్టీ, నో సెలబ్రేషన్. ఓకే. ఐజీ విశ్వనాథ్ 7 నిమిషాలు లేట్. ఫ్రెండ్స్ తో ఇదే చిక్కు. పంచనగా టైం ప్రకారం ఉందంటే కూడా ఐఎమ్ వెరీ పంచువల్, ఐ వెరీ పంచువల్. అవును, ఏమిటో అలా ముఖం ఆడేసుకున్నా? వాట్ హ్యాపెన్? అదిగా సార్. ఓ, అర్థమైంది. ఐ అండర్స్టాండ్. రాధారాజు ఊటీ వెళుతున్నారు, ఈ నాన్న కోసం ఈ తాత కోసం ఎదురు చూస్తుంటాను కదా. పని వదిలి పసిపిల్ల పనిలో ప్రాణాలు వదిలితే తప్పలేదు. డ్యూటీ ఫస్ట్, డ్యూటీ ఇస్ డ్యూటీ. సార్, నీ పని పూర్తి చేసుకుని నువ్వు స్టేషన్ రా. నా కాన్ఫరెన్స్ పూర్తి చేసుకుని నేను స్టేషన్కి వస్తాను. ఓకే. చాలా పొరపాటు పడుతున్నావు విజయ్. పుట్టినదినే కొట్టి బతికే అలాంటి నీచులతో నాకు సంబంధం ఏంటి? నిజానికి బాధపడే వాళ్ళను చూస్తే నా గుండె తరుక్కుపోతుంది, బాధ పెట్టే వాళ్ళను చూస్తే నా గుండె రగిలిపోతుంది. అసలు అలాంటి వాళ్లకు నేను మొదటి శత్రువుని. వాళ్లకే కాదు మిస్టర్ జగదీష్ చంద్రప్రసాద్, మంచిగా మనిషిగా బ్రతకాలనుకునే ప్రతి వాడికి నువ్వు, అవును నువ్వే శత్రువు. ముసలి కన్నీరు కారుస్తూ ఊసరవెల్లిలా రంగులు మా ద్రోహివి, దుర్మార్గుడి అమాయకుడైన రఘురని పాపకోపంలోకి లాగి దారుణంగా హత్య చేసినప్పుడే నీ అసలు రంగు బయటపడింది. నేనా? రఘున? ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇంత చిన్న విషయంలో పెద్ద పొరపాటు చేస్తున్నావంటే ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఈ చేతులు, పండికి అన్నం పెట్టే ఈ చేతుల మీద రక్త మరకలు కనిపిస్తున్నాయి నీకు? నీ మొహం మీద నీ పాపపు రక్తం మరకలు ఇంకా ఆరలేదు, కనిపిస్తూనే ఉన్నాయి. విజయ్, ఆ విశ్వంలాగే నీకు తండ్రి లాంటివాడు. అంటివాడి కానీ ఇక నుంచి కావోక్షాన్ని సమాధి చేశాను. సంబరపడదు, దౌర్భాగ్య బ్రతుకు తెల్లారదు. నీ బ్రతుకు బయట పెట్టడానికి అవసరమైతే మిన్ను మన్ను ఏకం చేస్తాను, ఈ నీ జీవితం సర్వనాశనం చేస్తాను. చేసి తీరదు. గుడ్ బాయ్. చూశావా విజయ్, ఈ చేపల్ని చూశావా? విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డవి నీరు పోగానే ఎలా వేలా వేలా కొట్టుకుంటున్నాయో. అవును, కొట్టుకుంటున్నాయి. పట్టెడన్నం కోసం, పరువైన బ్రతుకు కోసం కోట్లాది మంది పసివాళ్లు అక్కడ ఇలాగే విలవిలా కొట్టుకుంటున్నారు. వాళ్ళ అగచాట్ల బ్రతుకు కారణం ఎవరో మీకు బాగా తెలుసు. ఆ కారణం వాళ్ళ రోజున మీ పాపం బద్దలవుతుంది. ఆకలితో విలవిల్లా పసివాళ్లు పెరిగి పెద్దయి వాళ్ళ ఆలిమంటల్లో చలికాచుకున్న నీలాంటి పెద్ద మనుషుల పొట్టాలు చీల్చి పేగులు బయటకు లాగి ఆకలి తీర్చుకోవటం అలవాటు చేసుకుంటారు. మీ శవాల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి ఉచితంగా సంతర్పణ చేస్తారు. అప్పుడు ఈ ప్రభుత్వం కాదు కదా, ఆ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. విజయ్, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా,
ఉద్రేకంలో కేకలు వేయడం తిరిగితనానికి మరపేరు. మిస్టర్ ద్విచంద్రప్రసాద్. అవును, ఆ పేరుకి ఈ నగరంలో పెద్ద మనుషులు పెట్టుకున్న మరో ముద్దు పేరుంది, లయన్. అడవిలో సింహం మక్కలు లేని మహారాజు, ఈ నగరంలో జగదీష్ చంద్రప్రసాద్ కూడా అంతే. లయన్ సింహం, కానీ ఆ సింహం మనుషుల్ని తినడం మరిగితే ప్రభుత్వమే దాన్ని తుపాకీ గుళ్ళ కరిచేస్తుంది, పిచ్చి కుక్కను కాల్చి చంపినట్టు చంపుతుంది. మిస్టర్ జగదీష్ చంద్రప్రసాద్, మిస్టర్ లయన్, ఈసారి ఈ సింహాన్ని వేటాడటానికి ప్రభుత్వం నిర్ణయించిన వేటగాని పేరు డిఎస్పీ విజయ భాస్కర్. అండర్స్టాండ్? చాలా పెద్ద కబుర్లే నేర్చాడు. అవును, విష్ హిమ్ గుడ్ లక్. రాకపోతేనే నాన్నకు నాన్నను మీ గ్రాండ్ పప్పాను నేను వచ్చానుగా తీసుకోవాలి. నాన్న వచ్చాక మనం మాట్లాడద్దు, అందరం పచ్చి కొట్టేద్దాం. సరేనా, తీసుకోవాలి తీసుకోవాలి. మరి నువ్వు విజయాన్ని ఎప్పుడు వస్తారు? వస్తావమ్మా. రాజుని రాజుని పబ్లిక్ స్కూల్ లో వదిలేశాక నువ్వు మన ఊటీ గెస్ట్ హౌస్ కు వెళ్ళు, పని పూర్తి కాగా నిద్ర వచ్చేస్తాం. నేను అక్కడికి వస్తాను గ్రాండ్ పా. నేను కూడా వస్తాను గ్రాండ్ పా. అలాగే వద్దురు గాని, మరో నెల రోజుల్లో మీ పరీక్షలు పూర్తి కాగానే నేను మీ నాన్న వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాం. సరేనా, అంతవరకు లక్ష్మి ఆంటీ చూస్తుంటుంది. తీసుకోండి తీసుకోండి. గ్రాండ్ ఫాదర్ చెప్పింది విన్నారుగా, రాధారాజు మంచివాళ్ళు, చెప్పిన మాట వింటారు, ఇవన్నీ తీసుకుంటారు. సారీ సార్, ఏమీ లాభం లేదు. అతను బ్రతకాలి, బ్రతికి తీరాలి డాక్టర్. ఎవరైనా స్పెషల్ డాక్టర్ని పిలిపించమంటారా? ఏ దేశమైనా తీసుకురమంటారా? యూ హావ్ ఓన్లీ టు సే ఇట్. చెప్పండి డాక్టర్. మీ ఆతృత నాకు అర్థమవుతుంది, బట్ ఐ కెన్ ఓన్లీ ప్రే గాడ్. అన్నీ చేశాను డాక్టర్. రాత్రుళ్ళు నిద్ర పట్టదు, గదిలో పడుకుంటే దొంగలు పరిగెత్తుతున్నట్టు కేకలు వేసినట్టు జైలు వాడిన విజయుడు. అబ్బా నరకమే, నమ్మండి. వస్తారు, నేను ఉద్యోగం కోసం వెళ్తాను. వాళ్ళు మహా ఉంటే 16 ఏళ్ళు, నేను 30 ఏళ్ళు ఉన్నాను. యూ ఫన్నీ. వెల్ డాక్టర్, గుడ్ లక్. అరే సాయంత్రం ఇంటికి టీకి రమ్మని ఇక్కడికి వచ్చావేంటి? ఏం ఒంట్లో బాగలేదా? నాకేం పర్వాలేదు. ఏమైంది? యూనో మా వాడికి యాక్సిడెంట్ అయింది. మీ వాడు? అదే నా కొడుకు లాంటి వాడు, విజయ్. నీకు తెలియదు, నాకు కొడుకు అంటూ ఉంటే ఇలాగే ఉండేవాడు. ఐ లవ్ దిస్ ఫెలో విచ్ యు నో. సిస్టర్, డాక్టర్ గారు తీసుకున్నారు. అరే రే పాప డేవిడ్, ఈ విజయ్ చిచ్చలు పిడుగు, ఉక్కు మనిషి, నిప్పులో దొక్కమన్నా దొక్కేస్తాడు. షియర్ గట్స్ అండ్ వ్యాలర్. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందుల్లో పడుతుంటాడు. అన్యాయాన్ని చూశాడా? ఈ కథను పట్టుకోలేము. ముందు వెనక చూడాలి అంటే సత్తే వినిపించుకోడు. నాకు చెబితే ఎక్కడ కాదంటానోనని ముందుకు దుక్కేస్తాడు. స్టూపిడ్ ఇడియట్. విచ్చల విడి జీవితానికి అలవాటు పడ్డవి, నీరు పోగానే ఎలా విల విల కొట్టుకుంటున్నాయో చూసావా? అవును, ఆ పేరుకి నగరంలో పెద్ద మనుషులు పెట్టుకున్న మరో ముద్దు పేరుంది, లయన్. లయన్ లయన్.
చూసావా డేవిడ్, ఒక వీరుడు కూలిపోయాడు. ఎన్నో సాధించవలసిన వాడు, 10 కాలాల పాటు దేశానికి సేవ చేయవలసి, ఎవరితో చెప్పకుండా. దొరుకు విషయం దొరుకు. చూపిస్తానని నీకు మాట ఇచ్చాను, నన్ను మోసం చేసి వెళ్ళిపోతావు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమని చెప్పను రా. నో నో, వీళ్ళే ఇందులో ఏదో పొరపాటు. ఇతను నువ్వు అనుకుంటున్న విజయ్ కాదు. వాట్ నాన్సెన్స్, ఏమిటి మరి? ఇతను మా విజయ్ కాదు, కానే కాదు, చచ్చాను. వైజాగ్ సెంట్రల్ జైల్, నేను రిటైర్ జైలర్ డేవిడ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. జైలర్ రామూర్తికి ఫోన్ ఇవ్వండి. క్లిక్. హలో మిస్టర్ రామూర్తి, నేను డేవిడ్ మాట్లాడుతున్నాను. ఖైదీ నెంబర్ 5001 ఎక్కడ? అక్కడే ఉన్నాడా? వీళ్ళే. మరొకసారి సరిగ్గా చూడండి. వాట్, మీ ముందున్నాడా? నిజంగానా? ఏమైంది? విచిత్రంగా ఉంది విషయం. నేను రకరకాల కథలు విన్నాను, చదివాను, కానీ ఇంత విచిత్రం నిజ జీవితంలో జరుగుతుందని ఊహించలేదు. వాట్ హ్యాపెన్ మ్యాన్, వాట్ హ్యాపెన్? వైజాగ్ సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ ఉన్నాడు. ఖైదీ నెంబర్ 511. ముమ్మూర్తిలో మీ విజయలాగానే ఉంటాడు. అదే ముఖం, అదే రూపం, ఏమీ తేడా లేదు. ఏమిటో అనేది ఇక్కడ మతిపోయిందా? మొదట విజయం చూడగానే అలా అనిపించింది, కానీ ఆ జైలు మాట విన్నాక నిజంగానే మతిపోయింది. అక్కడ 511. ఎక్స్క్యూజ్ మీ సార్, చనిపోయే ముందు విజయ కుడిచేయి టేబుల్ మీద, ఈ ప్యాట్ మీద ఉంది. దీని మీద ఏదో రాశారు. నంబర్ 17. నంబర్ 17ఆ? చూడు, నాకేం అర్థం కావడలేదు. నాకు అర్థమవుతోంది. విజయం తప్పిన మనిషికి నెంబర్ 17కి ఏదో సంబంధం ఉంది. నెంబర్ 17 అంటే ఏమిటి? కారా, ఇల్లా, మనిష, ఖైదీయ? ఏమిటో నేను కనుక్కుంటాను. డేవిడ్, వైజాగ్ జైల్లో ఖైదీ నెంబర్ 511 ఉన్నాడన్నావు కదా? అవును. అతనికి విజయ్కి పోలికలు ఉన్నాయన్నావు కదా? ఏమీ సందేహం లేదు. ఓకే, విజయ్ చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు, బాగుపడుతున్నాడు. పేపర్లో కూడా ఈ వార్త వస్తుంది, వచ్చేటట్టు చేస్తాను. కానీ నేనేం చెప్తున్నానో నాకు బాగా తెలుసు. దిస్ ఇస్ మై ఆర్డర్, అండర్స్టాండ్? మూవ్ ఫాస్ట్. ఓకే సార్. డేవిడ్, దేవుడు విజయ్ నాకు కాకుండా చేశాడు. ఆ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడు. రేపే మనం వైజాగ్ వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? డిఎస్పీ విజయ్ భాస్కర్ ని ఇక్కడికి తీసుకురావడానికి. విషయం అసందర్భంగా మాట్లాడు. కోరి కోరి ప్రమాదంలో ఇరుక్కుంటాం. అసలు ఆ 511 ఎలాంటి వాడో తెలుసా? నెంబర్ 1 రౌడీ, గుండెలు తీసిన మనిషి, హంతకుడు మ్యాన్, హంతకుడు. ఇప్పటికే ఇద్దరిని చంపాడు. కోర్టులో లాయర్లు తలబద్దలు కొట్టుకున్నారు కాబట్టి జైలు శిక్షతో తప్పించుకున్నాడు. లేకపోతే ఈ పాటికి ఉరికంబ వెక్కాల్సిన వాడు. అయినా మరేం పర్వాలేదు. విషయం ఈ 511 ఏ పరిస్థితుల్లోనూ మన మధ్య ఉండదగిన మనిషి కాడు. వాడు కదిలి అగ్ని పర్వతం, బుసగొట్టే తాచుపాం. గొలుసులు తీసేయండి. గొలుసులు తీసేస్తే? ఏం తీసేస్తే? పర్వాలేదు, తీసే. మీరు బయటకు వెళ్ళండి. కాళిదాస్, వీరు హైదరాబాద్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. సరే, నమస్కారం. నమస్తే బాబు. నీ కథంతా చదివాను. గొప్ప పని చేశారు.
నన్ను అడిగితే నేనే చెప్పేవాడిగా. నా అడిగదా. ఐజీ గారు నిన్ను తనతో హైదరాబాద్ తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఏ, ఈ జైల్లో రేషన్ అయిపోయిందా? అదేం కాదు కాళిదాసు, ఐజీ గారు నేను పెద్ద మనిషిని చెయ్యాలనుకుంటున్నారు. తను చేయడం మీ తరం కాదు, కానీ ముందు పాకీరం చేయండి పెద్ద మనిషిని. ఏం కాళిదాసు, మనిషి మంచిగా పెద్ద మనిషిగా మారడం తప్పంటావా? తప్ప, తప్పున్నా. ఇగా మనిషి మంచివాడైతే ప్రతి గాడిదాన్ని ఎత్తుకెక్కుతాడు, చెడ్డవాడైతే ప్రతి వాడు మనకు తొత్తు అవుతాడు. అవును, ఎందుకు ఊకదంపుడు? నేను పోతా. ముగ్గురు కలిసి పట్టు గొప్పగా రావు, నన్ను ఐదు మీరు చేసుకుంటారా? మళ్ళీ ఇలాంటి పని చేస్తే మిమ్మల్ని డిస్మిస్ చేస్తాం. పగిలు వెళ్ళి గ్లాస్ తో వేడి పాలు పెట్టరా. పాలతో వేడి గ్లాస్ మధ్యపోయిందా నీకు? గ్లాస్ తో వేడి పాలు పెట్టరా. కాళిదాస్ దెబ్బలేని తగలేదు కదా? ఏ, నా దెబ్బలు అయితే నేను నొప్పే. నేను బాధపడతాను, ఇక నుంచి నువ్వు నా మనిషి, నీ మీద చేయి చేసుకున్న గాడిదలే డిస్మిస్ చేస్తాను. అయితే ఇక్కడ ఉన్నవాళ్ళంతా గాడిదలే. అందరూ గాడిదలు అంటున్నావు? అది వేరే చెప్పాలా? ఎన్నోళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నా. నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసినప్పటి నుంచి అయినా నా అడిగినంత చదివా అన్నావుగా. అఫ్కోర్స్ చదివా. ముందు ఈ పాలు తీసుకు. వాడేమన్నా నాగులు చూస్తే? నాగులు చూస్తే ఏమీ లేదు, నాగులు చదువుతున్నాడు, పాములు పాలు పోస్తాడు. అదే, గుడ్ గుడ్. కాళిదాస్ నిన్ను నేను అర్థం చేసుకోగలను. నీ స్థానంలో నేనుంటే నేను అలాగే మాట్లాడతాను, అలాగే ఉద్రేకపడతాను. కానీ మనసును మార్చుకోవటం మన చేతుల్లో ఉంది. మనిషి మంచిగా మారటం. ముసలైనా నువ్వేమన్నా సముద్ర చేతకం బాగా బట్టి పట్టేవాయండి. ఆహ్వాయి గోడ ముసలైనా, నీ మాట్లాడేలాగా నాకు పిచ్చిస్తుంది. ఒకసారి తాగమని పాలిస్తావు, తిరుమల అన్నం పెడతావు, కథలు చెప్తావు, సముద్ర చేతకం పద్యాలు చదువుతావు. ఇదిగో నువ్వు ఒకసారి కాదు లక్ష సార్లు దీపెట్టుకున్నా సరే నేను నీతో సత్య రాను రాను రా. నువ్వు వస్తావు నాకు నమ్మకం. ఏం లేదు నమ్మకం. ఇక పెద్ద మనిషి నువ్వు చేయదలుచుకుంటే ఈ జైల్లో 450 మంది తలకమసులు ఉన్నారే, ఆవిడ చేయొచ్చుగా. నావేంటా కూల్ డౌన్ మైస్తాను, కూల్ డౌన్. ఒక్కసారి నా ఇబ్బందిని కూడా ఆలోచించు. నిన్ను జైల్లో నుంచి బయటికి తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ వారి దగ్గర అనుమతి తీసుకున్నా. నీ వల్ల ఈ సమాజానికి జరిగే మంచిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అంగీకరించారు. ఎందుకు అంగీకరించారో ఒక్కసారి ఆలోచించు. నిన్ను కాదని ఎవరినో ఒకరిని బయటికి తీసుకెళ్లారని, తీరా తీసుకువెళ్ళాక నన్ను కాదని వాడు బయటకు వెళ్ళిపోయింది నా పీకల మీద. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమిటి బాబు నీకు అర్థమైంది? లేదు, మీరు చెప్పింది నాకు బాధపడి. అంటే నువ్వు మీతో పడవు తప్పడం? వెరీ గుడ్ బాబు, వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక చూడు, నిన్ను నువ్వే ఊహించుకున్నట్టుగా మార్చేస్తాను. మామూలు మనిషిని మహానుభావులు చేస్తాను. నలుగురు నీకు చేజలు కొట్టేట్టుగా చేస్తాను. మిస్టర్ రామూర్తి నిత్యం అంతా విన్నాను. నీ నాటకం ఇప్పుడు నాకు అర్థమైంది. అతని మీద నీకున్న విశ్వాసానికి నాకు చాలా ఆశ్చర్యం. విశ్వాసం ఈ మనిషి మీద కాదు, ఇతను చేయవలసిన పని మీద. ఇతన్ని మామూలు మనిషిగా మార్చగలిగితే అయినా ఇట్ ఈజ్ పాసిబుల్. ఇతన్ని విజయం చేస్తాను, అప్పుడు హైదరాబాద్ తీసుకెళ్తాను. ఏమిటి, ఇప్పుడు అతను తీసుకెళ్లేది హైదరాబాద్ కాదన్నమాట? కాదు, ముందు ఊటీ తీసుకెళ్తాను. అక్కడ లక్ష్మణ్ ఇద్దరం కలిసి అతని మనసులో ఉన్న పగని ద్వేషాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తాను. అన్ని విధాలా అతను మామూలు మనిషి అయ్యాక అప్పుడు నలుగురు మధ్య ఆఫీసర్ గా నిలబెడతాను.
బేబీ? డాడీ, నేను నీతో మాట్లాడుకో. ఏమిటమ్మా, ఏం జరిగింది? నేనేమైనా తప్పు చేశానా? చేస్తే చెప్పా, ఇవన్నీ చెప్పేసుకుంటాను. లేకపోతే ఏమి డాడీ, ఉన్న పాటనే గెస్ట్ హౌస్ రమ్మని రెండు ముక్కలు టెలిగ్రామ్ ఇస్తావా? అనుకోకుండా మా ఫ్రెండ్స్ అంతా యూత్ ఫెస్టివల్ కి వచ్చారు. మా వెకేషన్ అంతా అసలు. అరే, నీతో అన్నయ్య కూడా వచ్చాడా? మరి చెప్పవే. అన్నయ్య, నువ్వు వెంటనే బయలుదేరి రాజుని రాజుని చూడాలి. డాడీ ఎప్పుడు వస్తారు, డాడీ ఎప్పుడు వస్తారు, నా ప్రాణం తోడేస్తున్నారు. అసరే, ఏమిటన్నయ్య అవుతారో? అన్నయ్య లేదు, కన్నయ్య లేదా? ముందు లోపలికి వెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం. శుభంచలం చేస్తాం. ఇలాగొచ్చేయండి. డాడీ, అతను నువ్వనుకుంటున్న విజయ్ కాదమ్మా. అవును, నువ్వు వెళ్ళాక అక్కడ చాలా విషయాలు జరిగిపోయాయి. రా చెప్తా. చిక్కటి ఏడి ఏడి తీసి ఎమ్మంటారేటి? వద్దా. పోనీ కాఫీ పట్టుకు రమ్మంటే అదే పట్టుకొస్తాను, లేకపోతే వాళ్ళు వద్దు. రెండు నిమ్మకాయలు పిండి రసం చేసుకొస్తాను బాబు. ఏంద్రా, నే ఇంటి అల్లు అనుకున్నావా? అదేంటి బాబు, వచ్చిన వాళ్ళకి మర్యాద సరిపోతే పీక తీసేస్తారండి. మర్యాద ఎక్కువ చెప్తే వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. దేవుళ్ళు అంటే అన్నయ్య, దేవుణ్ణే తాకట్టు పెట్టే దయ్యాల మధ్య బ్రతుకుతున్నావమ్మా. డాడీ చూడమ్మా, ఈ రహస్యం మనిద్దరి మధ్య ఉండాలి. మనిషి మారి మనలో ఒకడయ్యేదాకా ఎవరికీ తెలియకూడదు. నేను చెప్పేది వినమ్మా. ఆ లోపల ఉన్న మనిషి ఎవరో తెలుసా? యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ జీవితంలో లోకం వైపు కన్నెత్తి చూడడానికి ఆశ వదులుకున్నటువంటి ఒక కసాయి మనిషి. ఎన్నో హత్యలు చేశాడు. అతను చిరునవ్వు మర్చిపోయి ఎన్నో రోజులయ్యింది. డాడీ, అలాంటి మనిషి విజయ్ ఎలా అవుతాడని కదూ నీ అనుమానం? అవుతాడమ్మా. 1000 తుపాకులు సాధించలేనిది ఒక తీయని పలకరింత సాధిస్తుంది. రగిలే హృదయం మెత్తటి ఔదార్యంతో చల్లబడుతుంది. అందుకేనమ్మా అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు నాకు కావాల్సింది నీ సహాయం. నా సహాయమా? నేనే చేయగలను డాడీ. చూడమ్మా, లోకంలో ఎంత కషాయవాణైనా తోబుట్టు పిలుపు మనిషిని చేస్తుంది. నా అధికారం సాధించలేనిది నీ అభిమానం సాధిస్తే నేను అనుకున్న పని తేలికవుతుంది. అలాగే డాడీ, అలాగే. నా కన్నీళ్ళైతే తుడవగలిగా, కానీ పాపం శుభం తెలియని నా పసిపిల్లలు తండ్రిని చూడాలని విలువల్లో ఆడిపోతున్నారు. ఆ పిల్లల బాధే కోత పెడుతోంది. ఆ రోజంటూ కలిసి వస్తే ఆ మనిషిలో ఆఫీసర్నే కాదు, ఆ పిల్లలకు తండ్రిని కూడా సాధిస్తాను. రాజు, నాన్న ఉత్తరం రాస్తున్నావా? నన్ను మాట్లాడే, నానికి ఎన్ని ఉత్తరం రాస్తా రావట్లేదు. ఈ తోర రాకపోతే నేను చచ్చిపోతాను. అడగకూడదు, నేను రాశాను. మా నాన్న ఎందుకు రాడు? నేను ఆఫీస్ రాస్తాను. పాపయ్య నాన్నని మా దగ్గరికి తీసుకొస్తామని మాట ఇచ్చావుగా. ఏంటక్క నన్ను అడవద్దు, నువ్వు అడుగుతున్నా. నేనే అడుగుతున్నది. రాజు కోపం వచ్చిందని రాయ్, నాన్న తొందరగా పంపించమని రాయ్. ఆ కొత్తగా వచ్చిన ఆయన నా లోపలికి వస్తే పీక నొక్కేస్తానారండి. నన్ను ఇలాగ వచ్చినాను, అలాగ పారిపోయినాడండి. రాజీ, గీత ముందు సామాన్లు దింపండి. మిమ్మల్ని మాకు చేత కాదు బాబు, ఎవరన్నా కూలీని పిలు. పిలుస్తాను పిలుస్తాను.
నా పెళ్లినాడు నలుగురు కూలీని పెట్టి నిన్నెత్తుకుని పందిరంతా తిప్పిస్తాను. ముందు నోరు ముక్కని సామాన్ దింపు. అబ్బా కయ్యాలి గంప. ఏమిటి ఏమింది దయ్యం దయ్యం సామాన్ల మధ్య ముడుచుకు పడుతుంది. నేను చూస్తే వెళ్ళను బాబు. దయ్యమా భూతమా ఉంటే జుట్టు పట్టుకుని నేను దింపుతాలే. దెయ్యాన్ని భూతాలను అరెస్ట్ చేయడం మావాళ్ళ కాదమ్మా, కావలిస్తే మనుషులు చేస్తాం అంతే. ముందు బస్సు మీదకెక్కి మనిషి కాదో తెలుసుకోవయ్యా మహానుభావ. సరే ఇక్కడ ఎవరు లేరు మేడం, మూడు సూట్ కేసులు నాలుగు బ్యాగులు తప్ప. విన్నారా నేను ముందే చెప్పాను అక్కడ దెయ్యం లేదని. సామాన్లు దింపండి క్విక్ క్విక్. సుజాత గారు ఎవరండి? మీకు ఉత్తరం వచ్చిందమ్మా. వచ్చి రావడం తోట నీకు లెటర్ స్వాగతం చెప్తుంది. ఇంకే ఎవడో ప్రియుడు రాస్తుంటా? రాస్తే నీకు చెప్పాలా? ఏమి రాశాడో చదువమ్మా, మేము కూడా వింటాం. ప్రేమైన సుజాతకి చాలా ఓల్డ్ ఫ్యాషన్, ఎవరో పల్లెటూరు ప్రియుడు రాసింటాడు. ఏం తల్లి నువ్వు నోరు మూస్తావా? మీ అత్తయ్య ఆశీర్వదించి వ్రాయినది సత్యం. ఇది ముసలమ్మ ఉత్తరం. ఉభయ కుసులో పరి, గెట్ అవుట్. మీ అన్నయ్య రఘు పని మీద తిరుగుతున్నాడు, అందుకని నేనే ఉత్తరం రాస్తున్నాను. తిరుగుతాడు తిరుగుతాడు. ఈ చెల్లె జ్ఞాపకం ఉంటేగా. ఓ బోరింగ్ ఉత్తరం పదండి, లేకపోతే తన అన్నయ్య గురించి పెద్ద హరికథ చెప్తుంది. పదండి పదండి. వీలైనంత త్వరగా నువ్వు మన ఊరు రావాల్సింది. కనిపించినప్పుడల్లా నీ అన్నయ్య నీ గురించే అడిగేవాడు, నువ్వెలా ఉన్నావు అనని బెంగ పెట్టుకునేవాడు. కనుక నువ్వు వెళ్ళబడితే నా మనసు చల్లబడుతుంది. నీ కోసం ఎదురు చూసే నీ అత్తయ్య. అబ్బా నిద్ర ముంచుకొస్తుంది, వెళ్ళి పడు. సరే సరే నువ్వు వెళ్ళు. ఏం సుఖం ఏం సుఖం ఏం తల్లి, చాలా బాగుంది. మేమంతా బయట చల్లో చస్తుంటే నువ్వు ఇక్కడ వెచ్చగా పడుకున్నావా? లే తల్లి. నేను దొంగను కాదు, నా మాట వినండి. నేను నిజం చెప్తున్నాను, బయట చలిగా ఉంది, టెంట్ ఖాళీగా ఉంది, అందుకని కాసేపు లోపలికి వచ్చి. సార్ నేను నిజం చెప్తున్నాను, నేను దొంగను కాదు. నా పేరు కాళిదాస్, అదే విజయ్, విజయ్ భాస్కర్. నేను ఐజీ విశ్వనాథ్ గారు లేరు, వారికి ప్రాణ స్నేహితుడి. నన్ను అరెస్ట్ చేశారా మీ దుంప దిస్తానంటే. నోను మొయ్యరా, నువ్వు ఐజీ గారి ఫ్రెండ్ వా? అవును, కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. అదంతా తర్వాత చూస్తున్నాం, ముందు స్టేషన్ పద. ఓయ్ బాయ్ బాయ్, ఎక్కడ ఉన్నావు? సరే వెంటనే వెతికి పట్టుకురండి, రిపోర్ట్ ఇమీడియట్లీ. ఓకే. గుడ్ మార్నింగ్ అంకిల్. నమస్తే. ఇప్పుడు అర్థమైంది లక్ష్మి మాకు కనిపించకుండా ఎందుకు మాయమైందో. అది కాదు సుజ, అసలు ఏం జరిగిందంటే ఈ అసలు వడ్డీలు నాకేం తెలియవు. అక్కడ ఫ్రెండ్స్ అంతా గోళ పెట్టేస్తున్నారు. ఏమిటది, ప్రతిదాన్ని ఇంత ఉన్నదాన్ని అంత చేసి చెప్తావు. నువ్వు నోరు ముయ్యవాయ్. అంకుల్ నిన్న ఏం జరిగో తెలుసా? నా టెంట్ లో నా మంచం మీద ఓ దొంగ రాజాలాగా కాళ్ళు తన్ని గుర్తిస్తున్నాడు. మరి పోలీసులు పిలవలేకపోయావా? పిలవకే చెవి పట్టుకుని పోలీసులకు అప్పగించాను. వాట్ నాన్ సెన్స్. పైపెచ్చవాడు వాడి పేరు వాడికే తెలిసినట్లేదు. ఒకసారి విజయభాగ అంటాడు, మళ్ళీ కాళిదాస్ అంటాడు. ఏ పోలీస్ స్టేషన్ పంపించాం. బ్లడీ బాస్టార్డ్. భుజం ఎక్కించుకుని ఊరేగించమంటావా? విజయ్ చూస్తే పెద్ద బందిపోటులాగా. ఏమీ లేదమ్మా, అతనికి యాక్సిడెంట్ లో తలకి దెబ్బ తగిలింది. ఓ అవునులే, లక్ష్మి అంతా చెప్పింది. పాపం మంచి వాళ్ళకే చెడ్డ రోజులు వస్తూ ఉంటాయి. అంకుల్ నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏమిటమ్మది? ఇవాళ మా క్యాంపులో నా ప్రోగ్రామ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. నన్ను వదిలేయమ్మా, కావాలంటే లక్ష్మి తీసుకెళ్ళి. మీరు రావాల్సిందే, ఆ విజయ్ని తీసుకురండి.
నా ఆట పాట చూశాక మనిషిలో మార్పు వస్తుందేమో చూద్దాం.
నీలాంటి వాడికి ఆ జైలే ముందు. ఇప్పుడు తెలిసింది నిన్ను చెక్కడగొట్టలు ఎందుకు పరిచారు. సమాచారం వీని ఈగలోని నుంచి తలుపులేసి తానమై బ్లడీ బాస్టర్డ్. ఎంతకాలం అవుతా నా గదులు పెట్టాడం వేస్తావు డాడీ? వాడికి బుద్ధి వచ్చి ఎంతకాలం, వాడి తిక్క కుదర ఎంతకాలం? అన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నా బాగుపడని వాడు ఆ గదిలో ఉంటే మనసు మార్చుకుంటాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు డాడీ? అయితే ఇప్పుడు ఏం చేయమంటా? నువ్వు కోపం వస్తే పోలీస్ ఆఫీసర్ అయిపోతావు. అతన్ని సరిదిద్దాల్సింది శిక్షించి కాదు అభిమానించి. నువ్వే చెప్పావు, మర్చిపోయావా? సరే రే సమాచారం. ఆ ఇడియట్కి ఆనంద్ తీసుకెళ్ళిపెట్టి. ఆరు మాసం ఎంత కాకపోతున్నారు బాబు, నన్ను వెళ్తే సిద్ధం కొట్టేస్తారు. డాడీ నేను తీసుకెళ్తాను. నువ్వా? నేను సింహాచారం అనుకున్నాను. దీనికోసం మనిషి మంచి చేస్తాడు, మరో మనిషి గొంతు కోస్తాడు. ఈ పట్టడన్నం కోసం రాత్రనక పగలనక గొడ్డులా చాకరీ చేస్తాడు. తన రక్తాన్ని చెమటని ఏకం చేసి ఆకలికొన్న గొంతులో నింపుకోవాలని ప్రతివాడు చిత్రహింసల పాలవుతాడు. కన్నతల్లి ఆర్తి, కడుపున పుట్టిన పిల్లల ఆకలి, ఆనందం, అధికారం అన్ని ఈ పట్టడన్నంలో ఉన్నాయి. దీన్ని నువ్వు నేలపాలు చేస్తున్నావు. ఎందుకు ఎందుకు చేస్తున్నావు ఈ పని? ఏమైంది నీకు? డాడీ లక్ష్మి, యు గో అవుట్, గెట్ అవుట్. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? 25 సంవత్సరాలు జైల్లో మరకవలసిన వాడిని బయటికి తీసుకొచ్చినందుక? కటిక రాక్షసులాగా ఉచ్చం నీచం మర్చిపోయిన వాడిని ఒక మనిషిలాగా తయారు చేయాలని ప్రయత్నించినందుక? 1000 జన్మలెత్తిన నువ్వు ఇప్పుడు చేస్తున్న పని మరొకటి చేసి బ్రతకలేదు. అందుకు కారణం నువ్వు కాదు, చనిపోయిన ఆఫీసర్, అతని స్థానంలో నిన్ను బ్రతికించిన నేను. నీకోసం నా డిపార్ట్మెంట్నంతా ఎదిరించాను. ఒక అమాయకుడికి జరిగిన అన్యాయానికి నా పరపతనంతా తాకట్టు పెట్టి నీ ద్వారా న్యాయం చేకూర్చాలనుకున్నాను, కానీ లాభలేదు. వెళ్ళి, నువ్వు నన్ను వెన్ను పొడిపొచ్చావు. నీ సోచం దొడికి వెళ్ళి. సమాచారం అయ్యగారి సామాన్లు జీబులో పెట్టి వారు ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దింపురామని డ్రైవర్తో చెప్పు. అవసరమైతే నీ తరఫున నేను జైలుకి వెళ్తాను, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నేను అభిమానించే మనిషి పోలిక నీలో ఉన్నందుకైనా నిన్ను. సరే, ఎక్కడో నా ఆనందంగా బ్రతకబ్బ. ముసలాడు మహా కపిత్వం చెప్తున్నాడు, కపిత్వం పెద్ద సాములని అనుకుంటున్నాడు. వెళ్తాను బే, రాజా లేకెళ్తానంతే. అన్నయ్య. ఎవరిని కన్నయ్య? అభిమానం చూపించే ప్రతి వ్యక్తి ఆడపిల్లలకు అన్నయ్య. అభిమానమా? ఆవకాయ, అదే నాకు తెలియదు. పొరపాటు, నీకు తెలుసు, కానీ తెలిసింది చూపడం నీకు తెలియదు. ఏమన్నయ్యా, నీకు నాలాంటి తోబుట్టు లేరా? ఎప్పుడు ఎవరిని మనసారా చెల్లెమ్మ అని పిలవలేదా? సీత. సీత ఎవరు? సీత నీ చెల్లెలా? అదంతా నీకు అనవసరం. ముందు పోయి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళను. మర్యాదగా వెళతావా లేకపోతే? ఏం చేస్తా, నన్నేమీ చేయలేవు. మనిషి గుండె ఎంతగా రాయి చేసుకున్నా చెల్లెల మీద చేయి చేసుకునే దుస్థితికి దిగజారడని నాకు తెలుసు. ఏమన్నయ్యా, సీతంటే నీకు ప్రేమ లేదా? చెప్పన్నయ్యా, మాట్లాడవే. నాలో ఆ సీతను చూసుకోలేవా? అన్నయ్యా నోరారే పిలిచే ఈ చెల్లెలు కనీసం అభిమానాన్ని పంచుకోలేదా? సీత, సీత ఇప్పుడు నీ కళ్ళ ముందుంది. అన్నయ్య వద్దమ్మా, నన్ను అలా పిలవద్దు, నన్ను అన్నయ్య అని పిలవద్దు. పగతో ద్వేషంతో బంధపారిన ఈ గుండెల్లో నిద్రపోతున్నా
నేను మళ్ళీ మేలుకొలుపుద్దమ్మా, మళ్ళీ మేలుకొలుపుద్దు. వద్దు, వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. సీతకి ఏం జరిగింది? ఏం జరిగింది అన్నయ్య? అవును, అసలు ఏం జరిగింది? ఎవరైనా కనుక్కున్నారా? వీడు హంతకుడు, దొంగ, కసాయివాడని అందరూ వేరేసి చూపించి నా మొహన దుమ్మెత్తి పోశారే, కానీ నేనెందుకు ఇలా తయారని ఎవరైనా ఆలోచించారా? ఆనందాన్ని అందరూ పంచుకుంటారు, ఆవేదన ఆత్మీయులే పంచుకుంటారు. ఏమైందో నాతో చెప్పు. చెప్పవా? చెప్తానమ్మా. నీలాగే, అవును, నీలాగే ఆప్యాయంగా ప్రకరించే నా తల్లిని తల్లి, నా చిట్టి చెల్లి ఉండేది సీత. ఎవరైనా ఈ లోకంలో నా ఆనందానికి అర్థం అడిగితే ఆరుండక్షరాలే చెప్పేవాడిని. అవునమ్మా, నేను ఒకప్పుడు మామూలు మనిషిని. అందరిలాగే నేను నవ్వేవాడిని, అందరిలాగే నేను కంట తరిపెట్టేవాడిని. నా చెల్లి నాకు తల్లి, నన్ను ఆదరించే ఆమె చల్ల నీడలో, మా వాడలో నేను ఒక మామూలు మనిషిగా మనశ్శాంతిగా బ్రతికేవాడిని. ఆ రోజుల్లో ఒక మందుగుండు ఫ్యాక్టరీలో తుపాకులు తయారు చేసే సెక్షన్లో నేను పనిచేసేవాడిని. తయారైన ప్రతి తుపాకీ నా చేతుల మీదుగానే ముందుగా పేలాలి. కళ్ళు మూసుకు కాల్చిన ఈ కాళిదాసు గురి తప్పేది కాదు. ప్రతి సంవత్సరం జరిగే పోటీల్లో అందరూ నా శక్తిని చూడాలని పడిపెచ్చేవారు. అందరి దృష్టి నా మీదే ఉంది, కానీ నా దృష్టి మాత్రం అందరి మధ్య దీపంలాగా వెలిగిపోతున్న నా చెల్లె సీత మీద. ఈ వేళ ఈ అన్నగారి ప్రతాపం చూడడానికి ఫ్యాక్టరీలో వర్కర్లకి రెండు కళ్ళు చాలేదనుకో. పాపం, ఎంత దిష్టి తగిలిందో. అసలు నాదిస్తే చాలు. కాకపోతే ఎవరో కాళిదాసు, ఈ రొట్టె మీరికి నేతిలో పడిందయ్యా. ఈ పరపతికి తిరుగు లేదు. ఈ జిల్లా ఓలు మొత్తానికి మా గురువు గారు మొకటం లేని మారాజ్. మీ చెల్లెలు మారాయ్. గురువు గారు నీ చెల్లెళ్ళ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధాన్ని కాళ్ళది అనుకో. అరే పోరా లఫంగి నాయాల, నా శిలకి నీలాంటి యదవులు కాదురా. కొత్త కూసావంటే పళ్ళు బీకి నీ చేతులు పెడతాను. ఉడతల పట్టే ఈ కాళిదాసు, నీ గుండెలు నిద్రపోతా నా కొడక జాగ్రత్త అవుతావు. అత్తపక్కన ఒక సాయంకాలం కళ్ళు పక్క దగ్గర రా, అక్కడ చూపిస్తాను నా తల. నా కొడుక్కి కట్నం ఇస్తావా? మాణిక్యం లాంటి నీ ఆడబిడ్డను మా ఇంటికి పంపిస్తున్నావుగా, అది చాలు. నా కొడుకు చదువుకున్నా కట్నం లేకుండానే మీ సీతం చేసుకుంటాడు. చల్లైంది. పార్వతీదేవిలాగా 10 కాలాల పాటు చల్లంగా వర్తిల్లమ్మ. బాబు, పెళ్లి కూతురిని చేశాక మీ కులదేవి మహాలక్ష్మి గుడికి వెళ్ళి పెళ్లి కూతురే పూజ చేయటం ఆచారం. సీతమ్మ గుడికెళ్ళరామ్మా, తీసుకెళ్ళా. పదమ్మా. మీ దైవాలు అన్ని పనులు సల్లంగా జరిగిపోయాయి. పర్వాలేదు, ఏర్పాట్లన్నీ బాగున్నాయి. ఏందమ్మా సీతం ఎక్కడ? సీత నమస్తాను. కాళిదాసు, నీ చెల్లెలు రైలు కట్టలో పరిగెడుతోందయ్యా. చెల్లమ్మా.
మస్తార్ నువ్వెక్కడున్నా సరే నిన్ను వదిలిపెట్టను. నీ మీద పగ తెచ్చుకుంటాను. నిన్ను పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపుతాను. మస్తాన్ మస్తాన్ మస్తాన్. నా చెల్లెల్ని చంపిన ఆ దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి లేదు. మల్లె పువ్వు లాంటి నా చెల్లెల్ని కలరాసిన ఆ చండాలను బ్రతుకున్నంత వరకు నేను మనిషిని కాదు. ఏనాటికైనా వాడి మీద పగ తెచ్చుకుంటాను. ప్రేమస్థాన్ నీకోసమే బ్రతుకుతున్నాను లుచ్చ. పగ తీర్చుకుంటే పోయి నీ చెల్లెల్ని తిరిగి వస్తుందంటావా? అమ్మా, మనిషిని చంపడం కాదన్నయ్య, మనిషికి ప్రాణం పోయడం కష్టం. మనిషిలో పశుత్వంలో జరిగే నష్టం ఏమిటో నీకు అర్థమైతే నువ్వు పగ తీర్చుకోవాల్సింది ఆ పశువు మీద కాదు, ఆ పశుత్వం మీద. అవును, చేతనైతే అలాంటి దుర్మార్గాలకు బలి అయిపోతున్న ఎందరో చెల్లెలను రక్షించు. నువ్వు పోగొట్టుకున్న ఒక్క చెల్లెల్ని నీ కళ్ళ ముందున్న వంద మందిలో చూడటానికి ప్రయత్నించు. నువ్వు కార్చిన కన్నీరు పది మంది అన్నయ్యను కార్చకుండా చూడు. అది నువ్వు చేయగలవు, నువ్వే చేయగలవు. డాడీ, నేను కాళిదాసం కాదు సార్, విజయ్ని. విజయ్ని నువ్వే గెలిచావు డాడీ. ఇతను మా అన్నయ్య, చెల్లెల్ని ప్రేమించే అన్నయ్య, బాధ్యతను గుర్తించే అన్నయ్య, న్యాయాన్ని నిలబెట్టడానికి కంకణం కట్టుకున్న అన్నయ్య. ఈ అన్నయ్య ఎస్ సార్. యూ బాస్టర్డ్. పైన టోపీ ఏది, ఆ బెల్ట్ ఏది? విజయ్ ఉండాల్సింది. నో, ఇలా కాదు. వెరీ తాతయ్య, నాన్నని మా దగ్గరికి తీసుకొస్తానని మాటిచ్చావు. 14వ తారీఖున మా స్కూల్లో పెద్ద పండుగ జరుగుతోంది, అదే వార్షికోత్సవం. ఆ రోజే మా ఫ్రెండ్స్ అందరి అమ్మా నాన్నలు స్కూల్కు వస్తున్నారు. నువ్వు మా నాన్నని తీసుకురావాలి. వాళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూసే ఆ పసికందులకు వాళ్ళ నాన్న ఈ లోకంలో లేడని ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? బాబూ బాబా
నా దుర్మడు కుండెల్లో నిద్రపోతాను. వేళ మధ్య బిడి దస్తే ఏమవుతుంది? కాదు సార్. నువ్వు కాల్చాల్సిన వేళని కాదు, బిడిని కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బెల్ట్ గట్టిగా బిగించారు సార్. బెల్ట్ గట్టిగా బిగించారు కానీ గుండెలు మర్చిపోయారు. బటన్ కూడా బిగించారు. ఓకే సార్. పేరు రవికుమార్. చదువు బిఏ. ఏమయ్యా, ఇప్పటికి 5-6 సార్లుగా అత్తారింటికి వస్తున్నట్లుగా జైలుకి వస్తున్నావు ఎందుకయ్యా? పెద్ద మనిషిలా బ్రతకడం చేత కాదు. నాకు చేతనైంది పెద్ద మనిషిలా బ్రతకడమే, అందుకే జైలుకి వచ్చాను. అదేమిటి? అవును సార్, చదువుకున్నాను, మంచిగా బ్రతకాలనుకున్నాను. ఈ రెండు కారణాల వల్ల నాకెక్కడా తిండి దొరకలేదు. ఒళ్ళు అలిసిపోయి పని చేయించుకున్నా కరెక్ట్ గా రెండు పూట్ల తిండి పెట్టే చోటు ఇది ఒక్కటే సార్. హలో హలో, ఏ నో 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 విజయ్ కమాన్. ఏంటి సార్? నాకు దొరకండి. ఇన్స్పెక్టర్, యాక్సిడెంట్ లో విజయ్కి బలంగా దెబ్బలు తగిలాయి కదా, ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అదే సార్, వారిని చూస్తుంటే అదే, అతనికి మతిపోవటం మన దురదృష్టం. కానీ అంత మంచి ఆఫీసర్ని మనం వదులుకోకూడదు. పరిస్థితులు చక్కబడే వరకు మనమే సర్దుకుపోవాలి. అండర్స్టాండ్? అలాగే సార్. నా ఎత్తు ఒక్కటేరా విషయం, ఎదురు పడ్డ వాళ్ళను తొలగించడం, ఎదిరిస్తే నేలమట్టం చేయడం. ఇప్పుడు నీ రాజును ఏం చేస్తావో చెయ్యి. ఇంతమందిని వదిలేసి ఏకంగా పెద్ద ప్రాణానికి ఎసర పెట్టావు. ఒరే, అనుకున్నది సాధించాలంటే జీవితంలోనూ ఆటలోనూ అప్పుడప్పుడు దగుల్బాజీ కావాలి. ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి. ఒరే,
రాజు మీద దండయాత్ర చేసినప్పుడల్లా మా విజయ సిద్ధంగా ఉంటాడు. ఇంతకాలం ఎక్కడున్నావు, ఏ హాస్పిటల్లో ఉన్నావు? నాకు తెలిస్తే వచ్చి చూసేవాడినిగా. విజయ్, వీడు లైనికుడు జగదీష్ చంద్ర ప్రసాద్. జగదీష్ చంద్ర ప్రసాద్. అల్లో అంకుల్, అల్లో అంకుల్. కూర్చోండి. విజయ్, జీవితంలో ప్రశ్నలు ఎదురైనప్పుడు సమాధానాలు సదరంగంలోంచి వెతుక్కుంటారు. అదేమిటో, సమస్యలు ఈ బుర్రలో నుంచి, సమాధానాలు ఆ బుర్రలోంచి వస్తుంటాయి. గాడ్ సేవ్ ది కింగ్. ఆ గాడ్ విల్ ఆల్వేస్ సేవ్ ది కింగ్. లాభం లేదు అంకుల్, తప్పుదో దొరికితే మొదటికే మోసం. నీ శకటంకో వింద. నీకు ఆట బాగా తెలిసినట్టుందే. నీలాంటి వాళ్ళు ఇద్దరు మన బాగా తెలుసు, మన బ్రతికే. విజయ్, లక్ష్మి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పైగా ఇందాక అడిగింది కూడా. డబ్బు పెట్టి నిమిషం అంకుల్, ఆట కట్టించాలి. నా బాగా ఇదిగా ఉంది. నా పని నేను చూసుకుంటానుగా. నువ్వు ఒక్కటి అంకుల్, అవసరమైతే నిన్నే పిలిపిస్తానుగా. యూఆర్ ఎ గుడ్ బాయ్. సరే, బతికిపోయా పో. అదే, నీ రాజు బతికిపోయాడు. ఇంకోసారి ఇంకోసారి. అలా చూస్తూ ఉండిపోయేవారా? ఎత్తువే. హీస్ వెరీ లక్కీ. విజయ్ చావు తప్పించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. విషయం తను చంపడానికి ప్రయత్నించింది ఎవరో నీకు చెప్పే ఉంటాడు అనుకుంటాను. చెప్తే ఈ ఆటి వాళ్ళు ఇలా సాగేది కాదు. ఏమిటి నువ్వు అనేది? నీ దగ్గర దాపరికి ఉంది జ్ఞాపక శక్తి కాస్త దెబ్బతిను. అందుకే ఆ గాడిది అవడో ప్రతి బ్యాడ్. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో, మా నాన్న కల్నల పరశురాం మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఆ చండాలుడు ఎవడో తెలుసుకున్న నాడు ఐజీగా కాదు విశ్వనాథ్గా వాడి అంతం చూస్తాను. ఈ చేతితో దుత్తు పట్టుకుని నేలపడేసి రొమ్ము చిలిచి రక్తం దాల్తాను. స్కూల్ డౌన్. ఈ వయసులో ఉద్రేకం పనికిరాదు. హలో, హలో. అదే నే కాళిదా. అదే కాళి విజయభాస్కర్. నువ్వెవరు? ఓ మామూలు మనిషిని, నీకు ప్రాణమిత్రుడిని. కానీ నువ్వే నన్ను శత్రువుగా భావిస్తున్నావు, అంతే తేడా. భావించలేందయ్యా, అతను నా శత్రువే. లేకపోతే ఫోన్లో మాట్లాడిన మాత్రం ఎలా పడలేదండి. ఈ అర్ధరాత్రి ఏంటి, ఈ ఫోన్ ఏంటి? నిక్షేపం అని నన్ను ఇద్దరు జరుగుతావు కదా. అందుకనే ఇందుకు నీ పేరేంటి? మృత్యు. పిచ్చి పిచ్చి వేషాలు కట్టావంటే నీ కాళ్ళు చేతుల్ని ములక్కలు తిరిగి పులిసి పెట్టుకుని సంపరిస్తున్నావు కూడా. ఒకసారి ఉద్రేకపడి ఇప్పటికే చాలా నష్టపోయావు. తొందరపడకు మిస్టర్. అరే నోర్మైపే, ఫోన్లో ఆడంగరేగులు కబుర్లు చెప్పడం కాదు, నీ మూతి మీద మేసుకుంటే ఎదరపడు. నీ దొక్క చింపి పేగుల్లాగి పిడేలు వాయిస్తా నువ్వు ఎందుకు గారి. హలో, హలో. ఓ బుర్ర వేశాలు, కారాప్ దిగు. ఏం సార్, నా నిన్నదా శక్తిని చెప్పండి. ఏం చేసావా? కారు నీదేనా? అవును, ఈ కారు నాత. నేను నా ఓనరు. నా పేరు భరవసుగో. బాగుందా? నీ మొహాలో ఉందిగానే ముందు పోలీస్ స్టేషన్ పదా. ఏం సార్, ఎందుకంటే ఏంటో. నీ కార్ నెంబర్ 17. అవును, నా కార్ నెంబర్ 17, నా ఫోన్ నెంబర్ 17, నా లక్కీ నెంబర్ 17. 17 నాకు నిండా కలిసి వచ్చి ఉండాలి. కార్లో కూర్చుని ముందు పోలీస్ స్టేషన్ పదా. నేను ఏం తప్పు చేయలేదండి. ఆ ఇన్స్పెక్టర్తో ఎన్నో చెప్పారు, వినలేదండి. లోపల తోసేశారండి. నా కార్ నెంబర్ 17, అది తప్ప. పుణ్యానికి మాకి జైల్లో పెట్టా పర్వాలేదయ్యా. నేను 17 నెంబర్ ఇంట్లో ఉంటే నన్ను అరెస్ట్ చేశాను. నేను సేమ కూడా అయ్యాను దొరకట్లేదు సార్. కావాలంటే ఎంత డబ్బు అని ఇస్తా, నన్ను వదిలిపెట్టమని చెప్పండి సార్. నేను పెళ్ళం కదా. 17 మంది పిల్లలు బాగా బాబా. అది నా తప్పు. పోనీ మేము చేసిన తప్ప ఏమిటో చెప్పండి. నేను 17 నెంబర్ మైల్ హై వద్ద వెళ్తున్నా స్వామి. ఐదు ఇన్స్పెక్టర్ గారు నన్ను మూసేశారు. నా రిక్షా లైసెన్స్ నెంబర్ 17 బాబు. అందుకే నేను పరిస్థితులు ఆఫీస్ పారేశాను సార్. ఆ గొడవ ఎవరు వాళ్ళంతా? విజయభాస్కర్ గారు అరెస్ట్ చేశారు సార్. విజయభాస్కర్? ఎందుకు? ఒకరి కార్ నెంబర్ 17 అని, మరొకరికి 17 మంది పిల్లలు ఉన్నారని. ఎక్కడ? మీ గదిలోనే ఉన్నారు సార్. యూ
ఇడియట్! ఏమిటి నువ్వు చేసిన పని? వీధిలో కనిపించిన పెద్ద మనుషులందరినీ అరెస్ట్ చేసి జైల్లో మూసేస్తావా? పెద్ద మనుషులా? వాళ్ళు పెద్ద మనుషులా? ఇది సాబ్, అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. పైకి పెద్ద మనుషులా కనిపించే వాళ్ళు ఎవరో పెద్ద మనుషులు కాదు. పై పైకి నవ్వుతూ ఉంటారు, లోపలే గోతులు తవ్వుతుంటారు. కానీ అయ్యి సాబ్, ఆ నంబర్ 17 గారికి వీళ్ళకి ఏదో సంబంధం ఉండి తీరాలి, లేదా వాడు వీళ్ళలో ఒకడే ఉండాలి. ఇది అప్పుడే చెప్పలేనుకోండి. కానీ అయ్యి సాబ్, ఆ నంబర్ 17 గారు ఎవడో మహా గొప్ప కిలాడి సార్. అయినా నాకేం భయం లేదనుకోండి. ఆ 17 నంబర్ గాన్ని, వాళ్ళ ముఠాకి సంబంధించిన వాళ్ళందరినీ పట్టి కొట్టి తిట్టి దొక్కటించి డోలు కట్టేస్తాను. మీకు మాట ఇచ్చాను, నా మాట నేను నిలబెట్టుకుంటాను. సార్ వీళ్ళనే కాదు, అసలు ఆ 17 నెంబర్ ఎక్కడ కనిపించినా సరే ఆడ మగ చిన్న పెద్ద పిల్ల పాప అందరికీ మూసేస్తానంతే. సార్ ఆ మీసాల ముసలైన వాడు చేశారు, అరే ఆ దారు బుక్కల చేటి గారు, వాడికి చాలా విషయాలు తెలిసినట్టు సార్. వాడు అసలు పళ్ళు పీకి కట్టుడు పళ్ళు కట్టి నిజం బయటకు ఎక్కిస్తాను. యూ సిల్లియస్, చిరం చిరం అయితే డబ్బులు తీసుకో, నేను చెప్పినట్టు రాయ్. నా ఆరోగ్యం బాగోలేదు. మీ ఆరోగ్యానికి ఏమైంది సార్? రెడీ ఫోన్. నీ ఆరోగ్యం బాగోలేదు, నీకు మతిపోయింది. నేను డ్యూటీ సరిగా చేయలేకపోతున్నాను, నాకు మరో నెల సెలవు కావాలి. నా సెలవు సార్, నేను డ్యూటీ బాగా చేస్తాను సార్. నువ్వు చేస్తున్నది డ్యూటీ కన్సెన్స్. నీలాంటి దౌర్భాగ్యుడు వల్ల మంచి పని జరుగుతుంది అనుకోవడం నా బుద్ధి తక్కువ. మళ్ళీ నా కళ్ళ ముందు కనిపించు, పరిగణించు. కెడవచ్చు. నువ్వు చేస్తున్నది డ్యూటీ న్యూసెన్స్. నీలాంటి దౌర్భాగ్యుడు వల్ల మంచి పని జరుగుతుంది అనుకోవడం నా బుద్ధి తక్కువ. మళ్ళీ నా కళ్ళ ముందు కనిపించు, పరిగణించు. కెడవచ్చు. మళ్ళీ నా కళ్ళ ముందు కనిపించు, పరిగణించు. నాకు స్థానం లేదు ఇక్కడ, నాకు స్థానం లేదు. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. రాక్షసుడు మంచి మించి తీసుకెళ్ళిపోయాడంట, అప్పుడు నాకు ఏడుపు వచ్చిందన్నా. నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న, నువ్వు వెళ్ళిపోతావు, ఆ రాక్షసుడేమో నేను చంపేస్తాడు. మాకు అమ్మ లేదు, నువ్వు కూడా వెళ్ళిపోతే మాకు ఎవరు లేరు. నువ్వు లేకపోతే మేము చచ్చిపోతావు, చచ్చిపోతావు. తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు. అన్నయ్య, నా కోసం నీ జీవితాన్ని పడంగా పెట్టావా? ఈ తెల్లయ్య కోసం నీ బ్రతుకుని సర్వనాశనం చేసుకున్నావా అన్నయ్య? రాచుపాములతో చలగాటం ఆడాడు, ఆఖరికి తనే కాటు తిన్నాడు. రాచుపాములు వాళ్ళు కాదన్నయ్య, నేను. నా అన్నయ్యని చంపిన వాళ్ళ అంతు తేలుస్తాను, వాళ్ళ మీద నా పగ తీర్చుకుంటాను. రవ్వయ్య, నా అన్నయ్యని చంపిన వాళ్ళు ఎవరు, ఎక్కడుంటారు చెప్పన్నయ్యా, చెప్పు. నాకు తెలీదమ్మా, కానీ ప్రతి సాయంకాలం పనుందని షామియానా బార్కి వెళ్తుండేవాడు, రాత్రులు కూడా అక్కడే ఉండేవాడు. షామియానా బార్. ఓ షేరీ, పక్షులు బూటికి చేరేవాళ్ళైంది, బయలుదేరదామా? వచ్చినసరికి ఎక్కడ పోతుంది? వేసుకో. వేసుకుంది చాలు గానీ ఇక బయలుదేరండి. ఇంతకీ మన రత్తయ్య ఎక్కడ? రత్తయ్య కత్తులు రత్తయ్య. బ్యూటిఫుల్, లవ్లీ, వెరీ బేబీ. ఎక్కడి నుంచి వచ్చావు? పేరు తెలుసుకోవడం పాత ఫ్యాషన్ మ్యాన్, ఇట్స్ టూ ఓల్డ్. ఆడపిల్లలతో మాట్లాడడం అలవాటు లేనట్టుంది, ముందు మొహం తుడుచుకో మ్యాన్. ఓ షరీ, మన పనిలో మంచి మసాలా దొరికిందిరా బేబీ. మన దేవుడు ఏమిటి కథ? వచ్చింది ఢిల్లీ నుంచి, పేరు లిల్లీ. లిల్లీ పని? రఘు. రఘు? ఢిల్లీ పార్టీకి రఘు కావాలి, 50,000 గిరాకీ, 50,000.
ఇక్కడే మాయమయ్యాడని తెలిసింది. సమాచారం చెప్తే మనకేం లాభం? 50-50. ఓకే, కానీ పని అయిన తర్వాత. మరి నువ్వు యు ఫూల్, సరైన ఆడదానితో వ్యవహారం అంత తేలిక కాదు. తొందరపడక మ్యాన్, ఈ లిల్లీ అల్లావుద్దీన్ అద్భుత దీపం, అడిగిండల్లా అందిస్తుంది. నిజంగా? సరే, కమాన్ బేబీ. నువ్వు ముందు. ఇదేమిటి ఇక్కడ తీసుకొచ్చా? నీ పని కోసం తీసుకెళ్ళమన్నావు, నా పని కోసం తీసుకొచ్చాను. ఇక్కడికి ఎవరూ రారు. ఓ, తల తిరుగుతోందన్నమాట. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే బుద్ధి చెప్పడానికి ఈ లిల్లీగానే ఉంది. ముందు నా పని చేయి, అప్పుడు అప్పటిదాకా ఆగే అలవాటు జాకీకి లేదు డార్లింగ్. తలుపులు మూసేయండి. రా బ్రదర్ రా, నిజానికి నీకోసం ఎదురు చూస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. ఇవాళ్ళతో నీ ఆట కట్టు. కుక్క, అసలాట ఇవ్వాలే ఇప్పుడే ఇక్కడే ప్రారంభమవుతుంది. నిజమైన మగవాడు ఆడదాన్ని దొంగచాటుగా బలాత్కారం చేయడు, పులి పని చేత ఆడుకుంటాడు. కంత్రి నాయాళ్ళ, మూతి మీద మీసుకున్న మగాళ్ళైతే అందరూ ఒకవైపుకి రండి. భయపడకండిరా పిరికి పందల్లా, ఈ రివాల్వర్ నా రక్షణ కోసం. మీలాంటి చవకపారు చవటలను చంపడానికి ఇంత ఖరీదైన బుల్లెట్స్ వృధా చేయవలసిన అవసరం లేదు. భయపడతారు? ఈ రివాల్వర్ నా రక్షణ కోసం అని మీకు ముందే చెప్పాను కదరా. 5 సెకండ్ల టైం ఇస్తున్నాను, మర్యాదగా మీరంతా బయటపడండి, లేదా మిమ్మల్ని ఇక్కడే చంపి ఈ గోడౌన్ శ్మశానం చేసి మిమ్మల్ని బాధపెడతా.
విజయ్. నువ్వు సమయానికి వచ్చి ఈ విషయం చెప్పడం చాలా మంచిది. లేకపోతే థ్యాంక్స్ అన్నయ్య. మగవాళ్ళు చేసే పని మగవాళ్ళనే చేయి. ఇంకెప్పుడు ఇలాంటి తొందరపడి పని చేయి. నాకు తెలుసు బాబు, వాళ్లకు నీ మీద కన్ను ఉందని, ఉంటుందని కూడా నాకు బాగా తెలుసు. మనిషి రక్తాన్ని మరిగిన పులి మళ్లీ మళ్లీ మనుషుల్ని వేటాడుతుంది. జాగ్రత్తగా ఉంటు. నీకు ఎప్పుడు ఎవరి మీద అనుమానం కలిగినా ఆలోచించి కూడా అరెస్ట్ చేయి. ఐ షాల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. విషయం ఒక మామూలు కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కావడంలో ఆశ్చర్యం లేదు, కానీ ఒక నేరస్తు డీఎస్పీ కావడం. అవును, ఒకప్పుడు నేరస్తుడే, కానీ తన చిత్తశుద్ధితో నిజాయితీతో సాహసంతో ఇవాళ విజయభాస్కర్ అయ్యాడు. చెడు చేయడం తప్పదడు, మంచి చేయాలనుకోవటం వ్యసనం. ఇవాళ ఈ కాళిదాసు చేయాలనుకున్నా పొరపాటు చేయలేడు, చేయడు. నాకు ఆ నమ్మకం ఉంది. వెరీ గుడ్. నేరస్తులంతా ఇలా మనసు మార్చుకుంటే ఈ దేశం ఎంత బాగుపడుతుంది. మార్చుకుంటారు డేవిడ్. వ్యక్తిగా నష్టపోయిన మనిషి కూడా వ్యవస్థలో దేశభక్తుడిగా నిలబడమే మన జాతి శక్తి. వెల్ మై బాయ్, గో అహెడ్. కాళిదాస్. కాళిదాస్. నేను కాళిదాస్ కాదు, డిఎస్పీ విజయభాస్కర్. పేరు మార్చుకున్నంత మాత్రానా మనిషి మారడు? ఐజీ అంకుల్ చెప్పిందంతా విన్నాను. నువ్వు విన్నదంతా నిజం కాదు. అలాగా? నువ్వు ఆ తల్లి తండ్రి లేని పిల్లల కన్నీరు తుడవడం నిజం కాదంటావా? మనుషుల ప్రాణాలు తీసి ఆ దుర్మార్గుల పాలిట శత్రువు కావటం నిజం కాదంటావా? నిన్ను నేను మొదటిసారి చూసిన వేషం నిజం కాదంటావా? ఏది నిజం కాదంటావు? ఇవాళ నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు విజయభాస్కర్ కావు, మరో మనిషివి, మనసున్న మనిషివి, నా మనిషివి. చెప్పాలా? అవును. చెప్తావా లేదా? ఏమిటో నీకు చెప్పేదిపా. అంతేనా? అంతే. అంతేనా? అవునంతే. అయితే సరే. సరే, ఇప్పుడు ఏమంటా చెప్పు. నాతో చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నేను చెప్పిన మాట నువ్వు వినాలి. లేకపోతే 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 మళ్ళీ. అరే, ఇప్పుడు ఏం చెప్పంటే చెప్పు. నన్ను ఒక్కసారి గట్టిగా కౌగులించుకో. ఎవరి చక్కని వాడు, ఎంతకు చిక్కని వాడు, ఎవరికి దారి కట్టాడా? ఎవరి చక్కని చుక్క, సొసు దీని కాలికి మొక్క, కాదన్నా వెంట పడుతుంది, కాదన్నా వెంట పడుతుంది. Oh,
అందుకే చిన్నది తొందర పడుతోంది. ఎవరి చక్కని వాడు ఎంతకు చిక్కని వాడు ఎప్పటికి దారి కట్టాడు. ఎవరి చక్కని చుక్క సౌదీని కాలి కాదన్న వెంట పడుతోంది, కాదన్న వెంట పడుతోంది. కళ్ళతో కట్టేసింది, చూపుతో చంపేస్తుంది, నవ్వుతో బ్రతికిస్తుంది. అమ్మమ్మో కుర్రది చాలా టక్కరిది. కన్నేసింది కళ్ళతో కట్టేసింది, చూపుతో చంపేస్తుంది, నవ్వుతో బ్రతికిస్తుంది. అమ్మమ్మో కుర్రది చాలా టక్కరిది. కావలసినంత సరుకు పేదోళం బాబు, అంత డబ్బు మాకెక్కడిది? ఇలాంటి దోపిడీదారులు ఉన్నంత కాలం ఇలాంటి పేదవాళ్ళకి బ్రతికే హక్కు లేదు. ఏమిట్రా పేరుతున్నావు, మమ్మల్ని దోపిడీదారులు అంటావా? అంటానరా, ఒకసారి కాదు లక్ష లక్ష సార్లు అంటాను. అంటావురా అంటావు, కోటి సార్లు చెప్పుకో. మర్యాదగా లేచందరికీ సరుకు పంచు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, పంచావా సరే సరే, లేదా నీ కిరసనాలు నీ మీద నీ దుకాణం మీద పోసి నిప్పటి తగిలి పెడతాను. ఇదిగో ఇన్స్పెక్టరు, నన్ను కొట్టినా పర్వాలేదు గాని నా మాట విని ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో. ఇంతకు ముందు నీలాంటి పోలీస్ ఆఫీసర్లు ఇక్కడికి చాలా మంది వచ్చారు, వెంటనే తోక ముడుచుకుని వెళ్లిపోయారు. ఇది భైరవుడి కొట్టు, అతను ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఇక్కడ భైరవుడిది రాజ్యం. ఎవడా భైరవుడు, దమ్ముంటే ముందుకు రమ్మను. జై శంభవీ. జై శంభవీ. ఆ భైరవుని నేనే సర్కార్. దొంగ వ్యాపారం చేస్తూ పేద ప్రజలను అన్యాయంగా అక్రమంగా దోచుకోవడానికి సిగ్గులేదు? కోపం అంత మంచిది కాదు సర్కార్. ఈ భైరవుడి ఊరొచ్చారు, కావలసింది తీసుకుని ఆనందంగా తిరిగిపోండి. జంగో ఊర కుక్కలకు వేసినట్టు ఉట్టి భూమికలు వేయద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఒక్కొక్క విధంగా గౌరవి. నిన్ను గౌరవించడానికే నేను వచ్చాను భైరవ్. దౌర్భాగ్య పనులు చేస్తూ చేసిన పనులు గర్వపడుతున్న నిన్ను దొంగ వ్యాపారం చేస్తున్నందుకు లంచాలు ఇస్తున్నందుకు అరెస్ట్ చేసి ఇన్నాళ్లకు కళ్ళారా చూశాను. మాటల్లో మగతనం, చేతల్లో భవిష్యం ఉంటుందనుకున్నాను. నీ చేతిలో తుపాకీ లేకపోతే నీ ఒక దద్దమ్మవి. నీ పిలుపు స్వాగతం పలుకుతోంది భైరవ్. నీ మాటల్లో నిజం లేకపోలేదు. ఇప్పుడు చెప్పు, మనిద్దరం ఎలా తేల్చుకుందామో నువ్వే నిర్ణయించు. ఈ భైరవుడు వీరత్వానికి మరో పేరు, వీరుల్ని గౌరవిస్తాడు, ఎదురుపడ్డ శత్రువుకి కూడా సమానమైన అవకాశం ఇస్తాడు. నా ఆయుధం త్రిశూలం. జంగో సర్కార్, దాన్ని ఉపయోగించడం చేత కాకపోతే నా కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకో. ఈ భైరవుడు నీ ఇష్టం వచ్చిన ఆయుధంతోనే పోరాడతాడు. భైరవ్,
ఈ త్రిశూలంతో కాళీమాత ఎందరో పాపాత్ముల్ని యుగ యుగాలకు హతమార్చింది. నేను ఆ కాళీమాత భక్తుణ్ణి. నేను కోళి దర్శన్. లే భైరావ్. శంభవి ఒప్పుకున్నాను. భైరవుడు వీరత్వానికి మరో పేరని ఒప్పుకున్నాను. కానీ ఈ డిఎస్పీ విజయభాస్కర్ న్యాయానికి ధర్మానికి మారుపేరు. అధర్మాన్ని సహించడు, ఎదురుపడ్డ శత్రువు కూడా సమానమైన అవకాశం ఇస్తాడు. విజయ్ వద్దు, అతనితో తగాదా మంచిది కాదు. చాలా రోజుల తర్వాత సమవుజ్జి ఎదిరిస్తున్నాను. కాళీమాత మీద ప్రమాణం చేసి చెబుతున్నారు డిఎస్పీ సాబ్. ఈ పోరాటంలోనే ఓడిపోతే నా దొంగ వ్యాపారాన్ని ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతాను. జై శంభవి. ఇలాంటి వీరుల్ని ఈ దేశం పోగొట్టుకోకూడదు. నా ప్రాణాలని వాళ్ళు మీరు రక్షించారు కాదు, నా కొర ప్రాణం పోశారు. జంగు దుకాణం తెరవండి. ఈ రోజు నుంచేది భైరవుడ దుకాణం కాదు, ప్రజల దుకాణం. సరకంతా ప్రజలకు పంచేయండి. అది కరెక్ట్. ఎన్నిసార్లు చెప్పాను రా, ఈ పాడు వ్యాపారం కట్టిపెట్టి పెద్ద మనిషిగా బతకమని. పేదవాళ్ళ కడుపులు కొట్టాలని చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, విజయ్ లాంటి ఆఫీసర్తో తలపడ్డావు, తల వచ్చావు. నిన్ను తమ్ముడు చెప్పుకోవడానికి చాలా అవమానంగా ఉంది. షేమ్ షేమ్. ఆ మాట నేననాలి. నిన్ను అన్నని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. నీ తల తీసేస్తే గానీ నలుగురు ఆనందంగా బ్రతక. జిమి జిమి రోజీ రోజీ. అమ్మాయిలకంటే అందంగా ఉన్నాయి సార్. చాలా మనుషులతో పోల్చి వాటిని అవమానించుకో. మనకు లేనిది వాటికి ఉన్నది ఒక్కటే, విశ్వాసం. కరెక్ట్ సార్. మన వాళ్ళు మరీ వెళ్తారు సార్. 10 మంది హేమాహేమీలు పంపించారు సార్ విజయం చంపడానికి.
కానీ ఆ విజయ్ నీ తమ్ముడు వీరుడు శూరుడు అని ప్రగల్భాలు పలికావు. విజయ్ నీ తమ్ముడిని తుక్కు తుక్కు చేశాడు. ఆ శుభవార్త నాకు చెప్పడానికి వచ్చావు. సారీ బాస్, మా తమ్ముడి విషయంలో తలదించుకుంటున్నాను. ఇక మీ వల్ల కాదు, ఆ పని నేనే సాధిస్తాను. మీరా? అవును, ఇక ఆలస్యం చేయకూడదు. అందుకే కుత్తుకలు కోసి ఆ వేడి రక్తంతో గొంతును తడుపుకునే ఒక నరరూప రాక్షసుని వెంటనే బొంబాయి నుండి రప్పిస్తున్నా. బొంబాయి నుంచా? ఎవరు సార్ అతను? జాగీర్ సింగ్. జగదీష్, నీకు నాకు ఒక్కటే తేడా, పెద్ద మనిషిగా వేషం వేసుకుని నువ్వు నలుగురిలోనూ చలామణి అవుతున్నావు. నేను లోఫర్గానే మిగిలిపోయి అందరినీ తప్పించుగా తిరుగుతున్నా. జగదీష్ చంద్రప్రసాద్ మనుషుల్ని ఊరించి చంపుతాడు, ఈ జాగీర్ సింగ్ మనుషుల్ని వేటాడి చంపుతాడు. చంపడానికి 2 లక్షలు. ఓకే, డన్. ఉద్రేకం నీది, ఉపాయం నాది, ఉద్యోగం అబ్బాయి. అత్యంత చేసి చేసి నాకు విసుగు పుట్టిపోయింది, అందుకే ఈ వ్యాపారం మా అబ్బాయికి అప్పగించేసి. వాడికి మాటలు రావు, చెవులు పనిచేయవు, కళ్ళతో మాట్లాడతాడు, చేతులతో చేస్తాడు. నేను 30 ఏళ్లలో ఎంతో కష్టపడి చేసిన 50 హత్యలు వాడు 8 ఏళ్లలో సునాయాసంగా చేశాడు. అయితే వాళ్ళు వచ్చిన తిరకాసు ఏమిటి? తప్పిస్తే ఎవడైనా పొడుస్తాడు, ఇవ్వకపోతే ఇస్తామని మోసం చేసిన వాడిని పొడుస్తాడా? నీకు ఆ భయం అక్కర్లేదు. ఇదిగో డబ్బు. మా వాడు రక్తం చిందించాడంటే విజయ ప్రాణాలు తోడేశాడన్నమాట. ఇప్పుడు చెప్పు ప్లాన్. చాలా సింపుల్ జాగీర్ సింగ్, రేపు ఉదయం ప్లేన్ లో జైజీ విశ్వనాథ్ ఢిల్లీ. హలో, ఢిల్లీ నుంచి సిఐడి రంగనాథ్ మాట్లాడుతున్నా. అంకుల్ ఢిల్లీ చేరారా? ఎస్ సార్. ఇవాళ 3 గంటలకి మీరు పబ్లిక్ లైబ్రరీకి వెళ్లాలని ఐజీ విశ్వనాథ్ గారు చెప్పన్నారు. ఎందుకు? ఎందుకు అక్కడే మీరు తెలుస్తుంది, చాలా అర్జెంటు విషయం అంతే చెప్పారు. నేను ఉంటాను సార్. ఓకే. అంతా విన్నాను సార్. మీరిక్కడ? అదే అదృష్టం, వాతావరణం బాగోలేదని విమానం వెనక్కి తిరిగి వచ్చింది. మరి ఆ టెలిఫోన్ వాళ్ళంతా? అదంతా నెంబర్ 17 ప్లాన్. ఇంకా అర్థం కాలేదా? విజయం చంపించడానికి ఇది మరో ప్రయత్నం. ఇప్పుడు అర్థమైంది సార్. దగ్గులు బాజీ నాయాల శవాల్ని పబ్లిక్ లైబ్రరీలో పుస్తకాలు పెరిచాడు పేరుస్తాను సార్. ఈ పని నేను చేస్తాను, నేను వెళ్తాను. వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. పోలీసు బలగం అంతా నీ వెనకే ఉంటుంది. ఇట్ ఈస్ అ డీల్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు విజయ్ భాస్కర్? మీరు విజయ్? నేనే విజయ్ భాస్కర్. ఒక ఆయన మీకు ఇమ్మని పుస్తకం ఇచ్చి వెళ్ళారు. మేము నిన్నెందుకు పిలిచామో నీకు ఇప్పటికి బాగా అర్థమై ఉంటుంది. ఇది కేవలం నీకు సంబంధించిన విషయం. మధ్యలో నీ వెనకాల ఈ పోలీసు కుక్కలెందుకు? ఏమంటావు? మమ్మల్ని కలుసుకోవడానికి నీకెంత ఆత్రతగా ఉందో తెలుసు. ఓ పంచే, వేణుగోపాల స్వామి గుడి తెలుసుగా, అక్కడికి వచ్చే. వేణుగోపాల స్వామి గుడి సార్. ఓకే, ప్రోగ్రామ్. వేణుగోపాల స్వామి గుడి, ఎలర్ట్ ది స్క్వాడ్. ఎస్ సార్. స్క్వాడ్ 503, హెడ్ క్వార్టర్స్ కాలింగ్, కమాండర్ లైన్, ఓవర్. బాబు, తమరేనా విజయ్ భాస్కర్? అవునండి. తమ పేరిటి తమ మామయ్య గారు అర్చన చేయించి ప్రసాదం సిద్ధంగా ఉంచారు, అన్నీ అందులో ఉన్నాయి, తీసుకోండి. ఇక మీ కోరికలన్నీ ఫలిస్తాయి. థ్యాంక్ యూ. ప్రసాదం అందిందా? ఇంక నీ కోరిక ఫలించడానికి ఎంతో ఆలస్యం లేదు. ఒక పంచి, ఇక
ఇక్కడి నుంచి సరాసరి సెంట్రల్ పార్క్ లానికి బయలుదేరు. కానీ ఒక చిన్న విన్నపం. నీ దగ్గర పిస్టల్ ఉందని మాకు తెలుసు. ఎవరూ చూడకుండా దాన్ని పూజారికి అప్పగించి వెళ్ళు. వేట కుక్కలు నిన్ను పంపించి నీ రాకపోకల్ని కనిపెడుతూనే ఉన్నారు. అయినా వెంట పట్టం లేదనుకో. నీ ప్యాంటులో మేజోళ్ల మీద ఏదో బల్లి పాకినట్టుంది చూడు. అదే కాంటాక్ట్ ట్రాన్స్మిటర్. దాన్ని తీసి నీళ్ళల్లో పారే. వాట్? ఏమైంది? సిగ్నల్స్ ఆగిపోయాయి సార్. ట్రాన్స్మిటర్ డిస్కనెక్ట్ అయింది. ఓ డామ్. ఇక్కడి నుంచి కేవలం 2 ఫర్లాంగులు. ఉత్తరంగా వెడితే ఓ పాడుపడిన బంగళా ఉంటుంది. అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పక వస్తావు కదూ. Hey!
గడిచిన సంవత్సరం చాలా చెడ్డది. ఈ సంవత్సరం నీకు శుభప్రదంగా ఉండాలని నా కోరిక. అంత మీ ఆశీర్వాదం. ఆ పెద్దలు ఆశీర్వదిస్తారు, నేను సలహాలు మాత్రమే ఇస్తాను. నెంబర్ వన్, పగ కన్నా స్నేహమే మంచిది. నెంబర్ టూ, తీరిక చూసుకొని ఇంటికి రా, అప్పుడు చెబుతాను. ఆ బైరి బాయ్, నేను ఇంకా గెస్ట్ రిసీవ్ చేసుకోవాలి, వస్తా. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. ఓకే. ఏమిటి విజయ్? ఏం లేదు. వీడు ఎప్పుడూ పెద్ద దొరలాగా చుట్ట చేతితో పట్టుకునే ఉంటాడు, కాల్సనే కాల్సడు. ఏది మాట నా డొంక తిరుగుడు, కంచెనాయలాగా ఉన్నాడే. సర్లే పదన్నయ్య, పార్టీ మొదలవుతుంది. Gentlemen, Hotel Lion welcomes you on the eve of the new year. Please take your partners for the midnight special. Thank you.
విజయ్. Jailish, by the way, he is retired jailer, David. Glad to meet you. Glad to meet you. Sir? Glad to meet you. One moment. Mr. Jailish, my word is one of the best. If you are not aware of it, you will be aware of it. Yes, sir. అదే సార్, ఇంతవరకు మనం అర్థంగా కొట్టుకుంటున్న విషయం ఇప్పుడు మబ్బులాగా విడిపోయింది. ఆ రోజు విజయ్ కన్నుమూస్తూ రాసింది నంబర్ 17 కాదు, లయన్. లయన్, ఏమిటి విషయం? వాట్స్ గోయింగ్ ఆన్ దేర్? జగదీష్, అక్కడ దిస్ ఇస్ అఫీషియల్. విజయ్, నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు అనవసరంగా కూడా చేయకు. జగదీష్ లాంటి పెద్ద మనిషికి వెళ్ళి పని చూసుకో. సార్, అవకాశం వస్తే నేను నిరూపిస్తాను నిజానికి. సార్, నిజం తనకించుకుని దూరంగా. ఏమైంది? ఏముంది? అంతా మన వాడి కన్ఫ్యూజన్. నెంబర్ 17 లైన్ 1 ఉండి వాళ్ళ మోస్ట్ అన్బిలీవబుల్ వర్క్. ఐజీ గారిని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. ప్రపంచం అంతా నేను నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను విజయ్. ఆ లయన్ స్నేహం ఆయనకి విషయంలో తలకెక్కింది. మనసు ఉంటే మార్గం ఉండకపోదు. పోనీ మనమే ఆ లయన్ గుట్ట తెలుసుకుని ఆట కట్టిస్తే. అంటే లయన్ తో మనమే చేతులు కలుపుతా ఉంటావా? అంతేనా? నువ్వు నాతో చేతులు కలిపినందుకు చాలా సంతోషం. ఐజీ నా ప్రాణమిత్రుడు, డిఎస్పీ నా బిజినెస్ పార్ట్నర్. ఇక మనకు తిరుగులే. లయన్ గారు చాలా బాగా చెప్పారు. నీకు మా హృదయపూర్వక అభినందన. ఈ రాత్రి మలక్పేట కూడా ఉన్న మీద దాడి చేయబోతున్నాం. అంటే అర్థమైందా? దాడి ముగిసిన తర్వాత కలుసుకుందాం. ఓకే? మనకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు. తెలియడానికి వీల్లేదు. కానీ మనం ఆ స్థలం రైడ్ చేస్తున్నట్టు దొండగులకు ఎలా తెలిసింది? మన రహస్యం ఎలా బయటికి వెళ్ళింది? అంటే మనలోనే ఈ విషయం ఎవరో బయటికి చెప్పుండాలి. నౌ హూ ఇస్ ద బాస్టార్డ్? విజయ్ భాస్కర్ వాళ్ళతో లాలిచ్చి పట్టడం, వాళ్ళ లారీలో దాటించడం నా కళ్ళారా చూశాను సార్. అలా జరగదు, జరగటానికి వీల్లేదు. మీతో చెప్పినా నమ్మరని చెప్పడానికి భయపడ్డాను, కానీ చెప్పడం నా డ్యూటీ సార్. ఓకే ఓకే, ఐ విల్ టీచ్ ఎ లెసన్ టు దట్ బ్లడీ బాస్టార్డ్. అయ్యే గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. యు బ్లడీ బాస్టార్డ్, యు చీట్. నువ్వు చేసిన పనులకు అర్థమైంది. ఈ నోట్ల కథకు అర్థం, వీటికి అర్థమే. ఈ దుస్తుల్లో ఉన్న ఆ విజయ్ డ్యూటీ కోసం సావును ఎదిరించిన ఒక ఆఫీసర్, దేశం కోసం ప్రాణాలు అర్పించిపోయాడు. కానీ ఈ విజయ్ ఈ చెత్త కాగితాల కోసం తన బాధ్యతల్లో తాకట్టు పెట్టిన ఒక లుచ్చ ఐదుగారు. మీకు మర్చిపోయింది, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకండి. నిజాయితీ బాధ్యతల గురించి మాట్లాడవలసి వస్తే కాశీ దుస్తుల్లో ఉండే మీ విజయ్కు ఈ కాళిదాస్ ఏ విధంగా తీసుకోడు? మీ విజయ్కి అవినీతిని వేటాచమే తెలుసు, ఈ విజయ్కి అవినీతిగా బ్రతకడం కూడా తెలుసు. బ్రతుకుల నుంచి బయటకు. అసలు త్యాగానికి బాధ్యతకి మీరు కట్టే విలువంత ఇది సార్. 2 పూట్ల తిండి, కాచీ దుస్తులు, అంత తవగ్గా నన్ను నమ్ముకోవడం నాకు ఇష్టం లేదు. అంతేకాదు, పిల్లల పట్ల నాకున్న బాధ్యతను కూడా మీరు మర్చిపోతున్నారు. వాళ్ళ కోసం నేను చేయాలని పనిచేస్తున్నా. అవును, వాళ్ళ కోసమే నేను చేయకుండా కూడా పడి కూడా వచ్చేస్తున్నా. పిల్ల, వాళ్ళని గురించి ఆలోచించడానికి నేను ఇంకా బ్రతికే ఉన్నా. వాళ్ళని అడ్డు పెట్టుకుని నువ్వు చేసిన ఈ ద్రోహానికి నీ అందు జరుగుతా. నేను అరెస్ట్ చేస్తున్నాను. విజయ్ తప్పించు పారిపోతున్నాడు, వెంటనే చేసేసి అరెస్ట్ అయింది.
అరే రవి, ఇలా రవి, జగదీష్ మనుషులు రాధారాజును తీసుకెళ్లారు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ఈ విషయం సుజాత చెప్పు. రైట్. నీకోసం నా పరువు, ప్రతిష్ట, ఉద్యోగ బాధ్యత అన్నీ తాకట్టు పెట్టాను. ఆ పసిపిల్లలు మీకేం అపకారం చేశారు? వాళ్ళకేమైనా జరిగిందంటే మీ రక్తం కళ్ళు చూస్తాను, మిమ్మల్ని చిత్రాలు చేస్తాను. ఎక్కడ నా పిల్లలు? ఎక్కడ నా పిల్లలు? ఎక్కడ? నువ్వు కావాలంటే పిల్లల్ని ఐజీ విశ్వనాథ్ ఇంటికి పంపిస్తాను. నువ్వెలాగో అక్కడికి వెళ్లే అవకాశం లేదు. మరేం పర్వాలేదు, జరిగిందంతా మన మంచికి. ఈ రాత్రికి నువ్వు ఒక చిన్న పని చేశావంటే నీ పిల్లలు నీతోనే ఉంటారు. ఇదే ఆఖరు పని, చాలా అవసరమైన పని. ఆ తర్వాత నువ్వెక్కడికి వెళ్ళినా మాకేం బాధ లేదు. ఏమిటా పని? పంజాబ్కు బియ్యం రవాణా కావాలి. గవర్నమెంట్ గోడౌన్స్లో ఉన్న బియ్యం అంతా రేపే రైలు ఎక్కుతుంది. ఈ రాత్రికే ఆ గొడవను భగ్గుమంటే సరుకు మంటల పాలవుతుంది. అప్పుడు మన సరుకు అక్కడ తరలిస్తాం, కావాల్సిన ధరకి బేరం పెడతాం. ఈ పని విజయ్ భాస్కర్ ఒక్కడే చేయగలడు. ఏమండి అనేది? ఏమీ లేదు, మా వాళ్ళు నీతో ఉంటారు. బాంబ్స్ సామాగ్రి ఎక్కడ పెట్టాలో, గోడౌన్స్ ఎలా పేల్చాలో మా వాళ్ళు చూసుకుంటారు. కావాలంటే నువ్వు తెలుసుకోవచ్చు. ఈ పని సులువుగా, ఏ ఆటంకం లేకుండా నిర్వర్తించడానికి ఒక స్పెషలిస్ట్ పిలిపించాను. కమిన్ నెంబర్ 3. రే మాస్టర్, నేను చెప్తాను సేట్. వీడు చదువు సంచలేని మూర్ఖుడు. వీడి పేరు విజయ్ కాదు, కాళిదాస్. కాళిదాస్? అవును, నేను పనిచేసే మందుగుండు ఫ్యాక్టరీలో వీడు కూలీగా పనిచేసేవాడు. వీడి గురించి నాకు బాగా తెలుసు. వీడి పేరు కాళిదాస్. ఒక జగదీష్ చంద్రప్రసాద్, వీడు గుండెలు తీసిన దొంగ. నాగపూర్ జైలు నుంచి నా కళ్ళు కప్పి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి నా చేతులు పడకుండా దూరంగా తిరుగుతున్నాడు. ఇవాళ వీడి ఆయువు మూడింది. కాదు సేట్, వీడే ఒక ఖైదీ, హంతకుడు. అబద్ధం, పచ్చబద్ధం. విజయ్కి యాక్సిడెంట్ అయ్యాక ఐజీ నెల రోజుల పాటు విశాఖపట్నంలో ఉన్నాడు. జగదీష్ చంద్రప్రసాద్, వీడికి నా మీద ఉన్న పాత కక్షణం చెబుతున్నాడు. నిన్ను నన్ను వేరు చేయాలి. నువ్వు నిజంగా విజయ్ భాస్కరన్ రుజువు చేసుకోగలిగితే మన ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. అవతారం, వీడు చదువు సంచలేని పల్లెటూరు మనిషి అని మన నెంబర్ 3 అంటున్నాడు. గవర్నమెంట్ వీడిని డిఎస్పీ అంటున్నారు. డిఎస్పీ అవ్వాలంటే కనీసం బిఏ వరకైనా చదువుకుని ఉండాలి. అవును బాస్. అవును. వెల్ మిస్టర్ విజయ్, ఐ విల్ ఆస్క్ యూ ఎ సింపుల్ క్వశ్చన్. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, హౌ విల్ యూ ట్యాకిల్ ఎన్ ఇంపోస్టర్? ఇంపోస్టర్? ఎస్ 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 ఎస్. ఐ సే హౌ విల్ యూ ట్యాకిల్? No. No. How will you tackle? పాప, ఐజీ విశ్వనాథ్ అన్ని నేర్పాడు కానీ ఇక్కడే పప్పులో కాలేశాడు. కాకి దుస్తులు కట్టుకోవడం నేర్పాడు కానీ కాకిని కోకిల చేయలేకపోయాడు. బాస్, వీడు విజయ్ భాస్కరో కాళిదాసో, వీడికి మాత్రం ఆ పిల్లలంటే ప్రాణం. నువ్వు కాళీదాసు అవునో కాదో నీ నోటితో నువ్వే చెబుతూ గాని. పిల్లల్ని తీసుకురండి. అగు, వస్తాను చెప్పిందంత నిజం. పోయి దౌర్భాగ్యుడా, వీణి ఆ గ్యాస్ ఛాంబర్ కి తీసుకెళ్లి పిచ్చుకొని చంపినట్టు చంపండి. అవతారం,
అన్ని పిచ్చి కుక్కలు అక్కడే తావనక్కర్లేదు. ఇవాళ ఈ విజయ అవసరం మన పథకంలో ఎంతైనా ఉంది. ఐజీ తన అవసరం కోసం వీళ్ళు డిఎస్పీ చేశాడు. ఇవాళ మన అవసరం కోసం ఇంకాసేపు వీళ్ళు డిఎస్పీగానే ఉంచుతాం. కానీ ఈ కాళిదాస్ నో నో లో ఈ కాళిదాసు ఇంకా డిఎస్పీ విజయ భాస్కర్ ఆఖరిసారిగా వాళ్ళ అబద్ధాల్ని మనం ఉపయోగించుకుందాం. నెంబర్ 3 ఈ విజయ భాస్కర్ని వెంట తీసుకెళ్ళు. టైం తక్కువగా ఉంది, పని త్వరగా పూర్తి కావాలి. అవతారం అర్థమైందా? గుర్తుంచుకో కాళిదాస్, అక్కడేమైనా వేషాలు వేయడానికి ప్రయత్నించావో ఇక్కడ నీ పిల్లలిద్దరి బతుకులు తెల్లారుతాయి. నిమిషాల్లో ఈ డైనమైట్లు పేలి ధాన్యంతో నిన్న గోడాంతో పాటు ఈ పద్మాసులు నామరూపాలు లేకుండా పోతారు. రండి. భైరవ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? రవి వచ్చి చెప్పాడు. కష్టాల్లో చేతులు కలపకపోతే స్నేహం విలువ ఉంది సర్కార్.
అంతా రెడీయా? ఒక్క నిమిషం సార్. వెరీ గుడ్. లక్షల మందికి ఆహారం కావలసిన ఈ ధాన్యం కొద్ది నిమిషాల్లో బూడిద కాబోతుంది సర్కార్. బూడిద కాకూడదు భైరవ్, బూడిద కాకూడదు. మన ప్రాణాలు పోయినా సరే ఈ ధాన్యం ప్రజలకు అంటే ఎలా చేయాలి? దీనికి ఒక మార్గం ఉంది. మీకోసం నా ప్రాణం ఎవడో కన్నా అదృష్టం ఏముంది సర్కార్? సంభవి మన ప్రాణంతా పాడైంది సార్. ఏం పాడవు లేదు. ఇదా అంకుల్, నువ్వు కాళిదాసును అర్థం చేసుకున్నది. తన చెల్లికి జరిగిన అన్యాయానికి గుండె బద్దలయ్యి రాక్షసుడిగా మారిన మనిషి, నీ కోసం నువ్వు చూపించిన ఆ పసిపిల్లల కోసం, నీతి కోసం నిలబడి మనిషిగా మారాడు. తన ప్రాణాన్ని కూడా తాకట్టు పెట్టి నువ్వు నమ్మదగ్గ నిజం అబద్ధమని నిరూపించడానికి చివరంటా పోడు. నీ మీద గౌరవంతో నిన్ను ఎదిరించడం ఇష్టం లేక నీ కళ్ళు తెరిపించడానికి ఈ నాటకమంతా ఆడాడు. అలాంటి మనిషిని అన్నీ తెలిసిన నువ్వు కోరి కోరి శత్రువుల చేతికి అప్పగిస్తావా? అంకల్, ఇవాళ కాళిదాసుకి ఏమైనా జరిగితే నువ్వు జీవితం అంతా ఆవేదనతో కుమిలిపోతావు. అంకల్, కుమిలిపోతావు. ఈ మస్తాన్ వేసిన ప్లాన్ పాడవటానికి వీల్లేదు. ప్లాన్ నెంబర్ 2 సరిగ్గా విను. ఇటు నుండి వచ్చే రైలు లైను మారితే సరాసరి గోడాల్లోకి వెళ్తుంది. అక్కడ డైనమెట్లు ఉంచావు కదా, డైనమెట్లు పేలి రైలు గోడా సర్వ నాశనం అవుతాయి. కానీ రైల్లో మనుషులు? గోడాలో ఉన్న సరుకుల కన్నా మనుషుల ప్రాణాలు చాలా చౌక. గచ్చి రైలు వచ్చేలోగా నువ్వు కాళిదాసును చూస్తాను. అలాగే సార్. Thank you.
సిగ్నల్స్ కర్చేయటో తెలుసా జాక్? పోలీసులు మనల్ని ముట్టడిస్తున్నారు, మనం వెంటనే తప్పించుకోవాలి. ముందు మీరు పిల్లల్ని తీసుకుని నాతో బయలుదేరండి. బయటికి రాకపోతే నిన్ను నీ భవనాన్ని నేర్వటం చేస్తాను. కమౌట్! హలో ఐజీ సాబ్, ఇన్నాళ్లకు నేనెవరో తెలుసుకున్నావు. తెలియగానే ఆశ్చర్యం వేసుకుంటుంది. ఆఫీసర్గా నన్ను పట్టుకోవాలని పెద్ద బలగంతో వచ్చావు, అది అసాధ్యం. యూ బాస్టర్డ్! ఆ రోజు మా తండ్రి మీద ప్రమాణం చేసి చెప్పిన మాట గుర్తుందా? మా విజయం తంపిన వ్యక్తిని ఈ చేతులతో గుండె చీల్చి చిత్రహత్య చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. ఇట్స్ నాట్ సో ఈజీ ఐజీ సాబ్. ప్రతిజ్ఞను చేయడం చాలా తేలిక, కానీ నిలబెట్టుకోవడం కష్టం. జగదీష్, సింహానికి పౌరుషం ఉంటుంది, కుక్కకి విశ్వాసం ఉంటుంది. నువ్వు సింహానివి కాదు, కనీసం కుక్కవి కాదు. నువ్వు మనుషుల ప్రాణాలు తీసే హంతకుడు. యువర్ ఎ మర్డరర్. తెలుసు కదా ఐజీ సాబ్, నన్ను పట్టుకోవాలని ప్రయత్నించావు. ఈ పిల్లలు నా చేతుల్లో పిట్టల్లా ఎగిరిపోతారు. నిన్ను చూస్తుంటే జాలి, కోపం, అసహ్యం వేస్తాను. చివరికి పసిపిల్లలను అడ్డం పెట్టుకుని ప్రాణాలు కాపాడుకునే బ్రతుకైంది నీ. జగదీష్, ఆ పసిపిల్లలు ఏమీ చేయొద్దు. చెయ్యకూడదంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. మొదట మీ వాళ్ళందరినీ తుపాకులు కిందికి దింపమా. థ్యాంక్ యూ మిస్టర్ ఐజీ. మరో గంటలో నేను విమానంలో సింగపూర్ వెళ్ళాలి. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ నువ్వే చెయ్యాలి. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. ఈ బటన్ చూసావా? ఇది నొక్కానంటే డైనమైట్లు పేలి మీరు నుంచున్న ప్రాంతం అంతా శ్మశానం అవుతుంది. మీ బలగాన్ని అంత అదూరంగా వెళ్ళమని చెప్పు. ఐజీ, ఇప్పుడు నీ దగ్గరున్న వైర్లెస్ ట్రాన్స్మిటర్లు సింగపూర్ వెళ్ళటానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయమని చెప్పు. మిత్రుడిగా చేయలేని సహాయం పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నాకు వీడుకోలు. రాజలాంఛనాలతో నీ పరివారమే ఇస్తుంది. శత్రువుకి శత్రువును మించిన రక్షణ లేదు. మీ వాళ్ళందరినీ మన వెనకాలే రమ్మా. నా కారు కూడా నువ్వే డ్రైవ్ చేయి. వినాశకాలే విపరీత బుద్ధి.
మనందరం ఇక్కడే ఉండమను. కారును మాత్రం రణవేకి తీసుకోండి. ఇన్స్పెక్టర్, అందరినీ ఇక్కడే ఉండమను. I like your people. చట్టం పలుకుబడి ఎక్కడ చెల్లదో వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. వెరీ గుడ్. చాక్, లోపలికి వెళ్ళి జాగ్రత్తగా చెక్ చేయి. జగదీష్, నువ్వు అడిగింది ఏదీ కాదనకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. పిల్లలను మాత్రం వద్దు. ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఈ పిల్లలు నా చేతుల్లో ఉన్నంత వరకు నాకే హాని జరగదని నీకు బాగా తెలుసు. నేను సింగపూర్ చేరగానే ఇదే విమానంలో నీ పిల్లల్ని క్షేమంగా పంపిస్తా. నీ సహాయానికి చాలా థ్యాంక్స్. అంతా రెడీ బాబు, మరో గంటలో మనం సింగపూర్ లో. నీకు గంట కూడా. పిలుపుకు బదులేది నిన్నే పిలిచేది.